పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు పాటల ద్వారా, కొన్ని హెచ్చరిక మాటల ద్వారా మా జీవితంలో మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మిమ్మల్ని మహిమపరచడానికి కొద్ది సమయం మీరు నడిపించినందుకు వందనాలు తండ్రి. మిగిలిన సమయంలో తండ్రి, మీ పిల్లలైన మేమంతా మీ వాక్యాన్ని, ఈ సమయాన్ని మేము దొంగిలించేవారంగా కాకుండా వాక్యమును బట్టి మా జీవితం ఎందుకో తెలుసుకోవడానికి మాకు కావలసిన మాటలు మీరే మాకు అందిస్తారని ఎదురు చూస్తున్నాము తండ్రి. మమ్మల్ని మేము మరుగు చేసుకుంటూ సమాజానికి మీ మాటలను, మీ యొక్క నామమును తెలియజేయడానికి మీకు అనుకూలమైన పాత్రగా మమ్మల్ని నిలబెట్టుకుంటారని ఎదురు చూస్తున్నాము తండ్రి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. విన్న దాని ప్రకారం వారి జీవితాల్లో మీరు ఆశిస్తున్న చిత్తాన్ని జరిగించడానికి కావలసిన మనోధైర్యాన్ని, జ్ఞానపు మనస్సును మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామ శుభాభివందనములు. కుమార్తె యొక్క పుట్టిన దినాన్ని ఉద్దేశించి ఈ ఒక్కరోజు బహిరంగ సభలో తన జీవితానికి సంబంధించిందే కాకుండా మన జీవితాలకి సంబంధించినది ఈ సభని గుర్తెరిగి కొద్ది నిమిషాలు మీరు విలువైన సంగతులు వినాలని ఈ సభ యొక్క ఉద్దేశం. సభకు పెట్టబడిన టైటిల్ మనిషి జన్మ ఎందుకు అన్నది. ఎందుకు మనిషి జన్మ అన్న ప్రశ్నతో సంధించడం జరిగిందంటే, ఎందుకు అన్నది మర్చిపోయాడు కనుక. మీరు బాధపడినంటే ఒక మాట చెప్తాను, కుమార్తెను ఉద్దేశించి కాదు కానీ అపార్థం చేసుకోకండి. మనకు అర్థాల కన్నా అపార్థాలు ఎక్కువ. మీరు గమనించండి, పుట్టినరోజు దినాన్ని పుట్టినరోజు చేస్తున్నప్పుడు కేక్ మీద క్యాండిల్స్ పెడతారు, వాటిని వెలిగిస్తారు, మరలా ఆరిపేస్తారు. బాధపడినట్టు మరో మాట చెప్తా, చచ్చినోడి దగ్గర దీపం వెలిగిస్తారు, ఆర్పరు. ఆరిపోయిన వాడి దగ్గర వెలిగించారు, ఎలిగిన వారి దగ్గర ఆరిపేస్తున్నారు. వై పిచ్చి పనులు. అందుకే టైటిల్ మనిషి జన్మ ఎందుకు. చేస్తున్న కార్యాలలో కానీ, చూస్తున్న మానవ బ్రతుకుల్లో కానీ ఏం చేస్తున్నాం మనం అసలు, ఎందుకన్న ప్రశ్న ఈరోజు మిమ్మల్ని ఆలోచింపచేయాలి. గ్రీకు తత్వజ్ఞానాన్ని కదిలించింది ఎందుకు అన్న ప్రశ్నే. మహాజ్ఞానుల మెదళ్ళు మెదిలినది ఎందుకు అన్న ప్రశ్నే. ఎందుకు అన్న ప్రశ్న చిన్నదనుకోకండి, ఎందుకు అన్న ప్రశ్నతోనే పెద్ద పెద్ద విప్లవాలు పుట్టుకొచ్చాయి, ఎన్నో శాస్త్రాలు భూమి మీద పుట్టుకొచ్చాయి. చెప్పని ఎగ్జాంపుల్స్ కొన్ని. తన నిలుచున్న నేలను చూశాడు, అరే ఒకే నేల నుండి ఇన్ని మొక్కలు వస్తున్నాయి, ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రూపం, పచ్చటి ఆకుల మధ్య విచిత్రమైన ఈ పువ్వులు, ఈ పువ్వుల మధ్య విచిత్రమైన ఫలవృక్షములు, వీటన్నిటినీ చూస్తున్నప్పుడు ఒకే నేల నుండి ఇన్ని వృక్ష జాతులు ఎలా వస్తున్నాయి, అసలు ఏం జరుగుతుంది వృక్షాలలో, ఒక్కొక్క వృక్షం ఒక్కొక్కలా ఎందుకుంటుంది, ఎందుకు అనుకున్నాడు. ఆ ఎందుకు అన్న ప్రశ్నకు తాను ఇచ్చుకున్న ఆన్సర్ ఏంటో తెలుసా, వృక్ష శాస్త్రం అన్నాడు. దాన్ని చదువుకున్న పిల్లలు బాగా వినాలి, ఎందుకంటే మనకి బుర్ర తిరగడం ఎక్కువ ఉంటుంది కదా, మనకు అన్నీ తెలిసిన ఫీలింగ్. మనకు నిజానికి ఏం తెలియదు, మనకి చెద్దానంద ఉంటున్న పెద్దానికే బాధలు సుమా, మర్చిపోకు. చదువుకుంటున్న పిల్లలకి ఎందుకన్న ప్రశ్నకి ప్రతి విప్లవానికి ముందదే నిలుచున్న నేలను మరలా చూశాడు, పంటలు ఎందుకు పండుతున్నాయి, నిలబడిన నేల ఏమవుతుంది, అసలు ఏం జరుగుతుంది, దీని లోనికి పోతే ఏముంది చూడాలనుకున్నాడు. అదే
భూగర్భ శాస్త్రాన్ని రాశాడు. గర్భంలో బగబగా మండుతున్న ఒక గోళ ఉందని విస్తరించి మాట్లాడుకున్నాడు. అక్కడ కూడా ప్రశ్న ఒక్కటే, ఎందుకు ఈ నేల ఇలా ఉంది? కవి అన్నాడు, ఈ నేల మనది రో అన్నాడు. ఒకడన్నాడు, ఇది ఎందుకు ఇలా ఉంది అన్నాడు. అన్నిటి దగ్గర ఒకే ప్రశ్న, ఎందుకు 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 అన్న ప్రశ్న. నేల నుండి వచ్చిన మొలకలను రాసుకున్నాడు, నేల మీద నిలబడి ఎన్నో కవితలు రాసుకున్నాడు. తిన్నది ఎక్కువైన తర్వాత పైకి చూశాడు, ఆకాశం వైపుకి. రాత్రి వేళ మెలమెలా మెరుస్తున్న ఈ నక్షత్రాలేంటి? పగటి వేళ నన్ను పలకరిస్తున్న ఈ సూర్యుడేంటి? ఏం జరుగుతుంది పైన? ఎందుకు అవి అక్కడున్నాయి? ఎందుకు నేను ఇక్కడున్నాను? ఎందుకు అని ఖగోళం వైపు చూసి ప్రశ్నించుకుంటే మరలా వచ్చింది ఆన్సర్, ఖగోళ శాస్త్రం అన్నాడు. దాన్ని అర్థమైతే అమోహం. ఖగోళ శాస్త్రం అని రాసుకున్నాడు. మరలా ప్రతి దానిని ఎందుకు ఎందుకు అని ప్రశ్నించుకున్నాడు. ఒక శాస్త్రాన్ని పుట్టించాడు. కానీ విచిత్రం ఏంటంటే, అన్నీ చూసుకున్న మనిషి తనలో తాను ఒక్కసారి చూసుకున్నాడు. ఎందుకు నేను పుడుతున్నాను, ఎందుకు నేను చచ్చిపోతున్నాను అనుకుని, ఏదో చెప్పుకోవాలనుకుని ఏదో రాసుకున్నాడు. అనారోగ్యం ఎందుకు వస్తుంది అని. అప్పుడు దానికి సంబంధించి శరీర ధర్మశాస్త్రం రాసుకున్నాడు. విచిత్రం ఏంటంటే, అన్ని ప్రశ్నించుకున్నాడు మనిషి. ఇదెందుకు, అదెందుకు, ఇదెందుకు, అదెందుకు, ఇదెందుకు, అదెందుకు, ఇదెందుకు. గ్రీకుల ఫిలాసఫీ దగ్గర నుండి ఎప్పటి వరకు ఎందుకు ఎందుకు అని ప్రశ్నించుకున్న మనిషి నేనెందుకు అని ప్రశ్నించుకోలేకపోయాడు. అలా ప్రశ్నించుకోలేని మనిషికి ప్రశ్న వేసి సమాధానం చెప్పడానికి మనిషి జన్మ ఎందుకు? నా జన్మకు అర్థమేంటి? ఒక్కొక్కరిది ఒక్కొక్క టార్గెట్స్ అండి. నువ్వెందుకు పుట్టావయ్యా అంటే, మొన్న ఒక వీడియో చూశాను, ఆర్మీ సెలక్షన్స్కి వెళ్ళారు పిల్లలు. నేను కూడా వెళ్ళండి ఒకప్పుడు. ఆర్మీ సెలక్షన్స్కి వెళ్ళినప్పుడు జస్ట్ సెకండ్స్లో వాడు ఫెయిల్ అయిపోయాడు అంతే. ఆ తాడు మీద పడిపోయాక నా జీవితం వేస్ట్ అనేది డేట్ చేస్తున్నాడు చూసే ఉంటారు చాలామంది. పడిపోయి బోర్ల, ఇంక నా లైఫ్ వేస్ట్, ఎందుకు రాను అంత ఫీల్ అయిపోతున్నావు అని అడిగితే చెబుతాడు, నా జీవితం యొక్క అర్థం బోర్డర్లో ఉద్యోగం చేయడమే అంటాడు. నువ్వు పుట్టింది అందుక. తీరా ఉద్యోగం వచ్చి బోర్డర్లో ఎఫన్ పెట్టుకుని తిరిగిన తర్వాత అంటాడు, ఏం బ్రతుకురా బాయ్ అంటాడు. ఆల్రెడీ మేము అంటున్నాం, ఉద్యోగం రాకమునుపు ఒక బాధ, వచ్చిన తర్వాత ఒక బాధ. ఉద్యోగం రాకమునుపు పని చేసుకుంటున్నప్పుడు ఉద్యోగస్తుల వైపు చూస్తాం, ఉద్యోగం వచ్చినప్పుడు ఎవరిని చూస్తాడు తెలుసా? వాడి పని పెట్టర్రా, ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడతాడు, సాయంత్రం వెళ్ళి ఇప్పుడు మెతుకులు తిని ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడు. మన జీవితంలో ఉన్న ఎందుకురా? ఒక్కొక్కటి బ్రతుకు ఒక్కొక్కటి లాభం ఉంటుందంటే, నా ఉద్యోగం సాధించడమే జీవితం అనుకుంటాడు, వచ్చిన తర్వాత అర్థమవుద్ది ఏమీ లేదు అందులో కూడా అని. ఒక ఆయన ఉన్నాడు, స్టీవ్ జాబ్స్, తెలుసు కదా, మొబైల్స్కి కానీ ఎలక్ట్రికల్ వస్తువుకి అంబాసిడర్, రిచ్ అన్న దానికి సంకేతమైన. యాపిల్ ఉంది కదా, యాపిల్, యాపిల్ సగం కొరికేసి ఉంటుంది చూసారా, ఎందుకు తెలీదు. యాపిల్ ఎందుకు కొరకబడింది? ఆయన జీవితం కొరకబడింది. తెలుసా మీకు హిస్టరీ? యాపిల్ ఫోన్ ఉంటే రిచ్ లుక్కి సంకేతం, యాపిల్ ల్యాప్టాప్ ఉంటే అందరూ వాడివైపు చూస్తారు. కానీ యాపిల్ కొరికేసింది అన్న సంగతి అందరికీ తెలియదు. ఏమైంది? ఏమైంది ఒక హిస్టరీ చెప్తాను వినంటే, ఆ స్టీవ్ చిన్న జాబ్ చేసేవాడు. ఆ జాబ్ చేస్తున్నప్పుడు అతని జీవితంలో ఒక ఎలుతుండేదండి, ఏదో తెలియని అసంతృప్తి. ఎందుకు నేను ఎలా ఉంటున్నాను అనుకుని ప్రశ్నించుకున్నాడు. నా దగ్గర పేరు లేదు గనక, నా దగ్గర ధనం లేదు గనక, ఈ రెండు గనక నాకుంటే ప్రపంచం నన్ను చూస్తుంది అనుకున్నాడు. ఆ చిన్న ఉద్యోగం చేస్తున్న ఆయన తడువు తడువుగా ఒక విప్లవాన్ని సృష్టించాలనుకున్నాడు. ఆ చిన్న ఉద్యోగంలో ఉంటూనే ఒక కొత్త సంకేతాలు కొనుక్కున్నాడు.
అంతే ఈ స్పీడ్ యుగంలో యాపిల్ అనే సంస్థను పుట్టించుకొచ్చాడు. దానికి ఆయన అధినేత అయిపోయాడు. అనుకున్న డబ్బు వచ్చింది ఊహించలేనంత, అనుకున్న పేరు వచ్చింది. కానీ విచిత్రం ఏంటంటే అనుకోనని రోజు మరణం కూడా వచ్చింది. తీసుకెళ్ళి హాస్పిటల్ బెడ్ మీద పడేశారు. ఎప్పుడైనా ఒకే బెడ్ గుర్తుపెట్టుకోండి. ప్రైవేట్ హాస్పిటల్ అయినా అదే, గవర్నమెంట్ హాస్పిటల్ అయినా అదే, రెండింటికి అదే. కదా అక్కడ ఏసీ ఉంటుంది, ఇక్కడ ఏసీ ఉంటుంది. కొంచెం నీట్ నేన్స్ ఉంటాయి, ఇక్కడ స్మెల్ వస్తుంది. డెటాలే రెండు, తేడా ఏముండదు. అయితే విచిత్రం ఏంటంటే ఆ హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఆలోచిస్తున్నాడు, ఈ మరణం నుండి నన్ను ఎవరు విడిపించలేరా, ఇంత కోట్ల రూపాయల డబ్బుంది, నేను మరలా లేచి మా సామాన్యమైన మనుష్యుడిగా నేను నడవలేనా అనుకున్నాడు, ప్రశ్నించుకున్నాడు. ఆ ప్రశ్నకు వచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? నీ డబ్బు నిన్ను బ్రతికించలేదు అని. మరలా అనుకున్నాడు, నాకింత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయే, మరలా నన్ను పూర్వపు మనుష్యుడిగా నన్ను నిలబెట్టలేదంటే మరలా ఆన్సర్ వచ్చింది ఆ ప్రశ్నకి, నిన్ను నిలబెట్టలేదు నీ పేరు ప్రఖ్యాతులు అని. అప్పుడు అన్నాడు, అసలు నేను ఎందుకు పుట్టాను అని. చదవండి, ఇది పిట్ట కథ కాదు, ఇది ఆయన అన్న మాట. అసలు నేను ఎందుకు పుట్టాను, అసలు మనిషి అన్నవాడు పుట్టాడు, పుట్టింది ఎందుకో తెలుసా? డబ్బులు సంపాదించడానికి కాదు. మనిషి అన్నది పుట్టింది పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి కాదు. మరి ఎందుకయ్యా జాబ్ చెప్పవయ్యా అని అడిగితే ఆయన అన్నాడు, ఇదిగో మనిషి అన్నవాడు పుట్టింది, పుట్టినవాడు కొన్ని మంచి పనులు చేసి చచ్చిపోవడానికే పుట్టాడు అన్నాడు. కానీ విచిత్రం ఏంటంటే ఆ మంచి పనులు ఏంటి ఆయన చెప్పలేదు. ఎందుకంటే ఆయన తెలివి కదా. Ephesians 2:10 అదే చదివా మనం. భూమి మీదకి మనం ఎందుకు పుట్టుకొచ్చామో ఇప్పుడు చదవండి, కరెక్ట్గా మీకు అర్థం అవుతుంది. ఆయనకు అర్థం కానిది మనకు అర్థమైంది. బైబిల్లో దేవుడు మనిషి ఎందుకు పుట్టాడో చెబుతున్నది. ఒక్కసారి చదవండి 2:10. మరియు వాటి యందు మనం నడుచుకునగలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అది మన పుట్టుక అర్థం. మనం ఎందుకు పుట్టామో తెలుసా? దేవుడు ముందు మనం పుట్టక మునిపే క్రీస్తులో కొన్ని కార్యములు మనకు సిద్ధం చేశాడు. అవి మంచి పనులు అంటారు. సత్ అన్న పదానికి వాడిక పదం మంచి. ఆ మంచి అన్నది ఆయనకి తెలియలేదు. మంచి పనులు అనగానే ఆయన అనుకున్నాడు దాన ధర్మ కార్యక్రమాలు అనుకున్నాడు. అవి కాదు, అవి మంచి పనులు కాదు, అవి సామాజిక స్పృహ కలిగిన వారు, సమాజం పట్ల బాధ్యత కలిగిన వారు చేసేవి. కొర్నేలు చేసినవి కూడా అవే. అవి మంచి పనులు అన్నాడా? వాటికి వాక్యానుసారమైన బిరుదు ఇవ్వబడిందా? లేదే. కానీ సత్క్రియ అన్న బైబిల్ భాషకు అర్థం వేరు ఉంది. అవి క్రీస్తునందు మనం చేయవలసినవి, అవి క్రీస్తునందు మనం జరిగించవలసినవి. ఆయనకు అర్థం కాలేదు పెద్ద ఆయనకి, అలానే కళ్ళు మూసేశాడు. మరొకడు అంటాడు, చదువుకున్న పిల్లల్ని బాగా చదువుకుండా అయ్యాను పంపిస్తారు కదండి, యూత్ ఉన్నారు కదా బాగా వినండి, చదువుకుండా తల్లిదండ్రులు కష్టపడి పంపిస్తే కాలేజీకి పోయి చదువుకోడు, ఈడో పెద్ద ఫిలాసఫీ చదివినట్టు ఎదుటోళ్ళ జీవితాలు చదువుతుంటాడు. ఆ ఎదుటోళ్ళ జీవితాలు కూడా ఎవరివి? ఆడపిల్లలే. ఒక కవి అన్నాడు, ఒక కవి లేటెస్ట్ కవి అండి, ఇదిగో ఒక్కసారి మీరు అందరూ తలదించుకోండి అన్నాడంటే పువ్వులతో. అబ్బో ఎందుకు? ఆవిడ వస్తుంది. ఆవిడొస్తే ఎవరు తలదించుకోవాలట? పువ్వులు. అంటే వీడి పైత్యం ఎంత పెరిగిపోయిందంటే పైత్యం అనాలి దాన్ని. మరొకడు ఏమన్నాడు తెలుసు, నేను ఎందుకు పుట్టానో తెలుసు, ఒక అమ్మాయికి ఇలా ప్రపోజ్ చేస్తున్నాడు అనమాట, నేను నీ కొరకే పుట్టాను. అబ్బో నువ్వెందుకు పుట్టావు తెలుసా? నా కొరకే పుట్టా. ఒక డైలాగ్ ఉంటుంది, భారీ డైలాగ్ అది. తర్వాత డైలాగ్ వేరేగా ఉంటుంది,
ప్రపోజ్ చేసేటప్పుడు చెప్తారు ఈ అబ్బాయిలు అందరూ పని పాట లేని లవ్ చేస్తారు, సుమా పని ఉన్నవాడికి అంత ఖాళీ ఉండదు. ఏ పని పాట లేనివాడు చేసే పని ఏంటి? కొవ్వు పట్టిన వాడు చేసే పని లవ్. లవ్కి డెఫినేషన్ తెలియదండి. వాడు అంటాడు ఒక మాట, ఇదిగో నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పిస్తాను. ఇప్పుడు ఇవన్నీ మీకు కంగారు పడకండి. అదే మనుషుడు అదే అమ్మాయిని చేసుకున్న తర్వాత అదే యువకుడు ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత అంటాడు, నువ్వు లేకపోతే బ్రతకలేనండి ఈ పెద్ద మనిషే 3 సంవత్సరాల తర్వాత అంటాడు. నువ్వు ఇంట్లో ఉన్నావంటే నేను ఉన్నాను చెప్తున్నాను అంటాడు. అరే లవ్ ఏమైంది? అంతకుముందు ఏమన్నాడు? నా నేను ఇంతకే పుట్టాను అన్నాడు. నువ్వు అందుకే పుట్టావన్నాడు. ఇప్పుడు అంటున్నాడు అసలు నా జీవితంలోకి నువ్వు అనవసరంగా వచ్చావు అన్నాడు. జీవితం అర్థం అది కాదన్నమాట. మరేంటి? మరొక ఆయన అన్నాడు, అరే జీవితం అర్థం నా లైఫ్లో ఒక మంచి ఇల్లు కట్టాలండి, అదే నా జీవితానికి అర్థం అన్నాడు. ఏ సిమెంట్ వాడుతున్నారండి అని అడిగారట. మనగాడు సిమెంట్ అన్నారు. ఎందుకు? 100 ఏళ్ళ ఆయుసు. అబ్బో నీకెంత ఆయుసు? సిమెంట్కున్న ఆయుసు ఉందా నీకు? లేదు. 100 ఏళ్ళ ఆయుసు దానుకుంది. మనకి 60లో కూడా గ్యారంటీ లేదు, 20కే పోతున్నాం మనం. ఏది ఒకప్పుడు ఒక యాడ్ వచ్చేది, వజ్రం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఎవరు చెప్పేవారు ఈ యాడ్ మీకు తెలుసు ఆవిడ పేరు. కానీ విచిత్రం ఏంటంటే వజ్రం ఎప్పటికీ ఉంటుంది. వజ్రం పెట్టుకున్నది ఉంటుందా? ఉంటుంది. నీ లైఫ్ నీకు తెలియట్లేదు. ఇదంతా రంగుల ప్రపంచం. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఉదయమే చేస్తామండి, జరగాల్సిన కాలకృత్యాలన్నీ జరిగిపోతాయి. తింటాం, మరలా ఏదో ఒక పని చేసుకుంటాం, మధ్యాహ్నం తింటాం. ఈ మధ్యాహ్నం తిని సాయంత్రం తినేంతలోపు పగలైపోద్ది, మరలా రాత్రి వస్తుంది. రాత్రి తింటాం, మరలా పడుకుండిపోతాం, మరలా ఉదయం, మరలా అదే పనులు. తింటాం, పడుకుంటాం, తెల్లవారుతుంది, పగలు రాత్రి, పగలు రాత్రి, పగలు రాత్రి. ఈ మధ్య మధ్యలో తినడం, ఇలా తింటున్నాను ఒకలోపు కాలం జరుగుతుంది. అసలు ఏం జరుగుతుందని ఎప్పుడన్నా ఎవరైనా ఆలోచిస్తారా? ఎందుకు పగలవుతుంది, ఎందుకు రాత్రి అవుతుంది? ఈ మధ్య మధ్యలో నేను తినడం ఏంటి? తినకపోతే ఏమవుద్ది? తినకపోతే ఆన్సర్ చెప్పకుండా చచ్చిపోతాం. అది కాదు ఆన్సర్. ఎందుకు పగలు, ఎందుకు రాత్రి? ఈ తినే సిస్టమ్ ఏంటి అసలు? నేను తినడం ఏంటి 3 పూట్ల? ఈ పగలు రావడం ఏంటి? ఈ రాత్రి రావడం ఏంటి? ఇదంతా ఏంటి? ఈ రోజులు గడుస్తున్నా అంటే నేను ఎక్కడికి పోతున్నాను? ముందుకు రోజు రోజుకి ఎక్కడికో నా జీవితం వద్దన్న ముందుకు పరిగెడుతుంది. అదంతా నాకు తెలియాలి, అప్పుడు నేను ఎందుకు పుట్టాను నాకు అర్థం అవుతుంది. ఒకరోజు తాను ఎందుకు పుట్టానో తెలుసుకునేంత లోపే తడబడుల తప్పటడుగులేసి దేవునికి దూరం అయిపోయాడు. కానీ అతని జనం గర్భంలో ఉన్నప్పటి నుండే దేవుడు కావాలని ఏరి కోరి ఏర్పాటు చేసుకున్న గొప్ప మనుషుడు అతడే కాదు, నువ్వు నేను ఇక్కడున్న పిల్లలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాయి, ఈ కుమార్తె ఈ తల్లి ఆమె కూడా. మనమందరం దేవునికి కావలసిన వారం. కావాలనుకున్నాడు కనుక పుట్టాం, వద్దనుకుంటే పుడతావా? అనుకున్నాడు కనుకే పుట్టాం మనం. అలాగే ఒక వ్యక్తి పుట్టాడు. ఆ వ్యక్తి అందరినీ దేవుని వైపు మళ్లించడానికి, అందరికీ ఒక వెలుగుగా ఉండడానికి. అతను ఎవరో కాదు, మోసే గారు. ఈరోజు ఒక జీవం వచ్చింది ఐగుప్తిలో, దాని పేరు లేటెస్ట్ నేమ్ ఈజిప్ట్. బైబుల్లో కథలు ఉండవు. ఆ ఈజిప్ట్లో ఒక జీవో గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది, అరే ఇస్రాయేల్ సంతతి విపరీతంగా పెరిగిపోతున్నారు, ఐగుప్తు ప్రజానికం తగ్గిపోయేలా ఉంది, ఒకరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ వస్తే, ఒకవేళ ప్రజల తిరుగుబాటు వ్యవహారం వస్తే ఈ సంఖ్య ఎక్కువైపోయి వారే పాలకులైపోతే ఏంటి పరిస్థితి అని ఈ సంఖ్యను తగ్గి వీరి సంఖ్యను పెంచుకోవడానికి అబార్సన్ చేస్తాం. ఎట్లా పుట్టినోళ్ళని చంపేసే సిస్టమ్ పెట్టారు.
మగబిడ్డలందరినీ చంపేయండి, ఒక జీవ జారీ చేశారు, ఇశ్రాయేలు మగబిడ్డలందరినీ చంపేయండి అన్నారంతే. గుర్రాల మీద వేగంగా ఐగుప్తి రథాలు వేసుకుని ఐగుప్తి సైనికులు అందరూ బయలుదేరిపోయారు. అప్పటికొక అబ్బాయి పుట్టేశాడు, ఆ అబ్బాయి పేరు మోసెస్. ఆ మోసే గారు పుట్టారు. పుట్టిన తర్వాత ఓ పక్క క్రూరమైన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి, మరో పక్క ఈ అబ్బాయి చాలా అందంగా ఉంటాడు. ఎవరు? మోసే గారు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, బహుశా నువ్వు అందంగా పుట్టావనుకో, ఆ అందం ఎందుకో తెలుసా? అద్దం ముందు 70 సార్లు నిలబడడానికి కాదు, అనేక మందికి ప్రదర్శన చేయడానికి కాదు. ఆ అందం ఎందుకో తెలుసా? దేవుడు ఏదో మహిమార్థమైన కార్యము జరిగించడానికే నీకు ఆ సుగుణం ఇచ్చాడు. మోసే అందముగా పుట్టాడు. మోసే ఎందుకు అందంగా పుట్టాడు? మిగిలిన వారిని తక్కువ చేయడానికి కాదు. ఆ అందమే దేవుని కార్యానికి ఒక అడుగేసింది. బైబిల్ తెలిసిన వారికి బాగా అర్థమవుతుంది. పిల్లలందరినీ చంపేస్తున్నారు, పిల్లలందరినీ చంపేస్తున్నారు. 3 నెలలు ఉన్నాడు, విడిచిపెట్టలేకపోతున్నారు కన్న తల్లిదండ్రులు. ఆ 3 నెలలలో ఇక ఎలానూ చంపేసే పరిస్థితి వచ్చేసిందని జమ్ము పెట్టి ఒకటి చేసి నైలు నది, ఎప్పటికీ స్టిల్ ఉంది, నైలు నదిలో వదిలేశారు. చాలా హాలీవుడ్ మూవీస్ మొదలుకొని టాలీవుడ్ కోలీవుడ్ వరకు ఆ సీన్ కాపీ కొట్టేసాయి. ఆ నైలు నదిలో ఇడిపింపబడిన తర్వాత ఇడిపింపబడి ఆ జమ్ము పెట్టులో ఆ బాబు బయలుదేరుతూ పోతూ ఉన్నాడు. పోతూ పోతూ ఉండగా రాజు కుమార్తె ఫరో కుమార్తె సంధ్య వేళ లేదా పగటి ఉదయ వేళ మనకైతే క్లియర్గా లేదు కానీ స్నానం చేయడానికి నదికి వచ్చింది. ఆ రోజు అటెచ్చుడు బాత్రూమ్ లేవు కదా, బహిరంగ స్నానాలు. వారి యొక్క ప్రహారీ మధ్య ఒక స్నానం చేయడానికి నైలు నదిని ఆనుకుని ఉంది వచ్చింది. బాగా గుర్తించండి దేవుని ప్రణాళికలు ఎలా ఉంటాయో. ఎక్కడైతే జీవ పుట్టిందో మగపిల్లలు పుట్టకూడదని ఇప్పుడు ఆ ఇంటికే దేవుడు పెంపకానికి పెంచుతున్నాడు, పంపిస్తున్నాడు. చూసారా? దేవుడు ప్రొటెక్షన్ ఇవ్వాలి కాదండి. నీకు ఎక్కడైతే ప్రమాదం ఉందో అక్కడే ప్రొటెక్షన్ ఇస్తాడు. ఆ అమ్మాయి చూసింది, ఏంటి అది కనబడుతుంది? సలికత్తలందరూ చూశారు, పరుగు పరుగు నిల్లరు తెమ్మన్నారు, తెచ్చింది చూసింది. ఆ అబ్బాయి అందాన్ని చూసేసరికి ఫిదా అయిపోయింది బాబు. ఇప్పుడు చెప్పండి, మోసేకి అందం ఎందుకు ఇవ్వబడింది? దేవుని పని జరిగించడానికి, ఒక అడుగు ముందుకేయడానికి. మనం ఎందుకు చూడడానికి అందరికీ నచ్చేలా ఉన్నాం తెలుసా? నీ బ్రతుకు ఇంకా నచ్చేలా ఉండాలి. నేను చూస్తే దేవుడు చేస్తున్న క్రియలు నీలో జరుగుతున్నప్పుడు నీతో కలిపి నువ్వు అందరికీ ఆకర్షణీయంగా కనిపించాలి. నీ ద్వారా ఒక గాస్పల్ కనిపించాలి. మోసేని చూసేసరికి, మోసే ఎందుకు అందంగా పుట్టాడంటే ఆ అందానికి ఒకే ఒక అడ్రస్, ఆయన ఆ రోజు ఆ అందమే కాపాడింది. అదే వికారంగా బొగ్గులా ఉన్నాడు అనుకోండి మోసే, ఫరో కుమార్తె తీసుకుంటుందా? అమ్మో నాకు వద్దు అంటుంది. కానీ అలా లేడు. చూసిన వెంటనే, ఎవరు ఈ అబ్బాయి? ఇస్రాయేలు అయినా పర్లేదు, వీడు బేబీ సూప్ వాడకుండానే ఎలా ఉన్నాడంటే ఒకసారి మన ఇంట్లో పెడితే ఎలా ఉంటాడు? తీసుకెళ్ళిపోదాం అన్నది అంతే. తీసుకెళ్ళిపోయి పెంచుకుంటున్నారు. పెరుగుతున్నాడు పెరుగుతున్నాడు పెరుగుతున్నాడు. విచిత్రం ఏంటంటే తను ఎందుకు పుట్టాడు? ఇస్రాయేలీలను కాపాడడానికి, దేవుని ప్రజలను రక్షించడానికి. కానీ విచిత్రం ఏంటంటే 40 సంవత్సరాలు ఆ లక్ష్యం మర్చిపోయాడు. మర్చిపోయాడు కాదు, పెంపకం అలా పెరిగింది. మరి రిచ్గా పెరిగేశాడండి. ఫరో కోటలో పెరగడం అంటే మాటల, ఫరో వరకు మీకు అర్థం కావాలంటే ఎమ్మెల్యేకి మనవడం అయితే ఎలా ఉంటుందో ఆలోచించుకో సార్. ఎమ్మెల్యేకి పోనీ, ఎమ్మెల్యేగా దాటి కొంచెం పార్లమెంట్ మెంబర్కి వెళ్ళాం అనుకోండి, ఎంపీ, ఎంపీకి అల్లుడు అనుకో, ఎలా ఉంటుంది సీను? మామూలుగా ఉండదు. ఇక ఎమ్మెల్యేకి ఎంపీకి ఎంత సీన్ ఉంటే మరి ముఖ్యమంత్రికి? ఈ మధ్య చూసాం కదా, ముఖ్యమంత్రి గారు అబ్బాయికి మాట్లాడకపోయినా మరి ముఖ్యమంత్రి గారు అబ్బాయి అయినా మరి ఏం చేస్తాం? అట్లానే పదవులు ఎక్కడెక్కడ చిన్న చిన్న పదవులు చూస్తేనే ఎట్లా ఉన్నాయి? చక్రవర్తులకి
కొడుకుగా వ్యవహరింపబడుతూ పౌరసత్వాన్ని పొందుకొని ఆ కుటుంబంలోనే పెరుగుతున్నాడంటే ఎలా పెరుగుంటాడండి మోసే. అందుకే స్టెఫను గారు చనిపోయే ముందు గొప్ప ప్రసంగం చేస్తూ మోసే గారిని వేల వేల సంవత్సరాల తర్వాత మోసే గారిని ఎలా జ్ఞాపకం చేస్తున్నాడో చూడండి. అపోస్తులుల కార్యములు అందరూ బైబిల్ చూడాలి, ఎక్కువ టైం చెప్పను. అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయం, అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయం. సందర్భం మనకు అర్థం కావడానికి 17వ వచనం నుండి చూద్దాం. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజల ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి తుదకు యోసేపును ఎరుగని ఏరొక రాజు ఐగుప్తుని ఏలనారంభించెను. ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ పెట్టడు. ఆ కాలమందు మోసే పుట్టిన ఆ పదం ఎంత బాగుందో చూడండి. ఓ పక్కన పిల్లలందరూ చంపబడుతున్నారు, అదే కాలంలో ఎవరు పుట్టారట? అక్కడ ఎలా ఉందో తెలుసా? లోకమంతా చస్తున్నప్పుడు నువ్వు నేను పుట్టామంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ చస్తున్నవారు ఇంకా చావకుండా నిలబడడానికే మనం పుట్టాం. మోసే సమకాలీన మిగిలిన పిల్లలందరూ చనిపోతున్నారు, ఆ టైంలో మిగిలిన వారు చావకుండా ఉండడానికి అన్నట్టుగానే ఆ పదం ఉంది, భవిష్యత్ తరాలకి ఈయనే ఉనికి అన్నట్టుగా. ఆ టైంలో పుట్టాడట, పుట్టి అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకొని తను కుమారునిగా పెంచుకొనెను. మోసే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ఏం అభ్యసించాడట? ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యముల యందు ప్రవీణుడై ఉండెను. కార్యముల యందును మాటల యందును. ఐగుప్తు అంటే మీకు అర్థం అవ్వట్లేదు ప్రజెంట్. ఈరోజు అమెరికా, బ్రిటన్, రష్యా అగ్రరాజ్యాలు అవన్నీ. అలాంటి రాజ్యాలలో ఒక మనిషిని గుర్తించారనుకోండి, ఇతను బెస్ట్ అని ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. ఈరోజు అమెరికా అయితే ఇలాంటి అమెరికాలు 10 కలిపితే క్రీస్తు పూర్వం ఒక ఐగుప్తి అంత పేరుండేది. అంత ఐగుప్తిలో ఈయన సకల విద్యలలో ప్రావీణ్యత కలిగిన, సకల విద్యలలో ప్రావీణ్యత. ఐగుప్తి విద్యలు అంటే ఏంటో తెలుసా? అన్నీ ఉన్నాయి. కత్తి స్వామి మొదలుకొని విద్యాభ్యాసం వరకు, మాటలాడడం మొదలుకొని ప్రతి కార్యముల వరకు, అన్ని కార్యములు ఎంతు మనోడికి మంచి టాలెంట్ వచ్చింది. అలా పెంచారు. రాజు కుటుంబంలో పెంచబడిన వారు ఆ రోజు అన్నీ తెలుసున్నవారై ఉండాలి, ఎందుకంటే భవిష్యత్తులో రాజ్యాన్ని పాలించాలంటే అన్నీ తెలియాలి కదా. ఇప్పుడు ఏమీ తెలియనోడు రాజు అయిపోయాడు అనుకోండి, ఏం చేస్తాడు? పోయి బౌద్ధృజ్యంగా వృక్షం కింద కూర్చోవాలి, ఆయన అదే కదా చేసేది. అన్నీ తెలియాలి, సకల శాస్త్రాలు తెలియాలి కనుక అన్నీ అభ్యసింపజేస్తారు. ఆయనకి అన్నీ తెలిసే ఇలా 40 సంవత్సరాలు గడిచిపోయింది. మోసే నడిచొచ్చినా, మోసే గుర్రపు సవారీ చేసినా, మోసే ఒక చదువులో కానీ ఒక విద్యలో కానీ ఎక్కడైనా, ఏ విద్య, విద్య అంటే చదువు అనుకోకండి, విద్య అన్న పదం ప్రతి టాలెంట్కి వాడబడింది, అది చదువు ఒక్కటే కాదు. ఏ విద్యలో చూసినా మోసే అన్నవాడు గొప్ప కనిపిస్తున్నాడు. 40 సంవత్సరాల వయసు, స్టిల్ బ్యాచిలర్, ఇంకా పిల్లవలేదు. విచిత్రం ఏంటంటే ఆ 40 సంవత్సరాల్లో తనకు అర్థం కాని ఒక ప్రశ్నను దేవుడు లేవనెత్తుతున్నాడు. లైఫ్ మెల్ల గడిచిపోతుంది కదా, బాగుంది సెలబ్రిటీ లైఫ్ అనుకున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే నీ లైఫ్ సెలబ్రిటీ లైఫ్ కాదు. మోసేస్ నువ్వెందుకు పుట్టావో తెలుసా? అబ్రహాము మొదలుకొని ఇస్సాకు
ఇసాకు మొదలుకొని యాకోబు, నీ పితరులందరికీ నేను చేసిన వాగ్దాన ప్రకారమైన ఈ జనాంగం ఇస్రాయేలీని కాపాడడానికే నువ్వు పుట్టావు మోసే అన్న ఒక ఆలోచన మోసేలో లేచింది కాదు. చదవండి ఒకసారి, మీకు ఎంత బాగుంటుందో. అతనికి 40 ఏండ్లు నిండి వచ్చినప్పుడు ఇస్రాయేలీలైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూసి వాణిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తిని చంపి ప్రతీకారము చేసిన. అక్కడ మీరు ఒక మాట గమనించాలి, ఇస్రాయేలును చూడవలన బుద్ధి పుట్టి బుద్ధి జ్ఞానములు ఎవరయందుకు గుప్తమై ఉన్నవి? దేవుని అంతే. ఇప్పుడు మోసేకు బుద్ధి పుట్టింది అంటే అది ఎవరు పుట్టించారు? దేవుడే. ఆ బుద్ధి పుట్టడం అంటే అర్థం ఏంటో తెలుసా? మోసే నువ్వెందుకు పుట్టావో తెలుసా? ఇస్రాయేల్ని కాపాడడానికి. నీ జన్మ పిరమిడ్స్ మధ్య తిరగడానికి కాదు, నీ జన్మ ఫరో కోటలో తిరగడానికి కాదు, నీ జన్మ సెలబ్రిటీ లైఫ్ కాదయ్యా. నువ్వెందుకు పుట్టావో తెలుసా? నా ప్రజలకు సేవ చేయడానికి. బుద్ధి పుట్టింది, పుట్టించాడు దేవుడు. అయితే విచిత్రం ఏంటంటే, దేవునితో సహవాసం లేని ఈయన స్వనీతిని సొంత జ్ఞానమును నమ్ముకున్నాడు కనుక ఇలా థాట్ వచ్చిందో లేదో అలా ఆవిరి చేసి పడేసాడు అంతే. ఏం చేశాడు చూడండి కిందకి. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూసి వాణిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తిని చంపి ప్రతీకారము చేసిన. ఏం చేశాడట? ఐగుప్తిని చంపి, చంపమని చెప్పాడు దేవుడు. మీరు గుర్తుపెట్టుకోండి, చాలామంది సేవకులు వస్తారు, వాళ్ళు ఎలా చెప్తారో తెలుసా? ఏం చేసినా పర్లేదు, మాత్రం సేవ చేసిండు అంటారు. అట్లా ఎట్లా కుదురుద్ది? దేవుడు నీకు బుద్ధి పుట్టించాడు. ఆ బుద్ధి ఏంటో తెలుసా? ఇస్రాయేల్ని స్వేచ్ఛా జీవితాలు ఇవ్వడానికి, ఇస్రాయేల్కి నా ద్వారా నువ్వు నన్ను వేడుకోవాలి, నా కార్యములు బహుగా ఐగుప్తిలో జరగాలి, మీ శక్తి చేతనైనను మీ బలము చేతనైనను మీ ఈటి చేతనైనను అసలు మీ భుజ బలము చేతనైనా జరగదు, కేవలం నా కృపను బట్టి ఈ ప్రజలందరినీ నేను విడిపిస్తాను, నువ్వు మాత్రం నాకు వాక్కుగా ఉండి మోసే, ఇదే అని చేయాల్సినది. అందుకే దేవుడు బుద్ధి పుట్టించాడు. ఈయనేం చేస్తున్నాడు? అదంతా పక్కకు దోసేసి రక్షించేవాడని కానీ బాక్సింగ్ చేసేవాడు అనుకున్నాడు. ఈయన ఒక్క గుద్దిచ్చి ఒక నిసుక సమాధి చేసేసాడు, కొట్టి చంపేశాడంటే ఏ ఆయుధం లేకుండా కొట్టి చంపేయాడంటే మనోడు బాడీ పికప్ ఎలా ఉంటుందో మీకు అర్థమైపోవాలి. కొట్టేసి చంపేశాడట. సేవ చేసేవారంటే మడ్రలో మాన భంగాలు చేసేవారు కదా ఆయనకి కావాల్సినది. ఆయన చెప్పినట్టు చేసేవాడు కావాలి. ఒక ఆయన చెప్తున్నాడంటే ఇలాగా దొంగతనం చేయి పర్లేదు కానీ పదవది ఇచ్చి అన్నాడట. ఇదేటి మరలా ఇటు సేవ ఎలా కూడా చేస్తారా? స్టోట్పూర్ నల్లని ఎంకరేజ్ చేసేవారు అక్కడ ఉన్నవాళ్ళందరూ. స్టోట్పూర్ ఉంది కదా విజయవాడ దగ్గర, గుంటూరు అటు సైడ్, అలానే ఎంకరేజ్ చేసేవారట. అదేంటి తప్పు కదా? సేవన్నా సేవ చేసేవారైనా దేవుడు చెప్పినట్టు చేయాలి, మనకు నచ్చినట్టు చేయకూడదు. ఎలా ఉందో అలా చేయాలంతే. ఉంది కదా గ్రంథం. ఆ రోజు మోసేకి లేకపోవచ్చు, డైరెక్ట్ టాక్స్ ఉన్నాయి కదా ఆయనకి, ఆయన తెలుసుకోవాలి. కానీ విచిత్రం ఏంటంటే చంపేసి అనుకుంటున్నాడు, ఈ విధముగా నేను ఇస్రాయేల్కి రక్షణ తేవాలి, ఈ విధముగానా? ఇటు మనుషులను చంపుకుంటూ మనుషులకి రక్షణ ఇవ్వడమా? తప్పు కదా అది. అందుకే భలే కొట్టావయ్యా మోసే అనలేదు దేవుడు అక్కడ. నీలాంటి వాడు కొరకు ఎదురు చూస్తున్నాను, ఐగుప్తిని ఇంత బాగా చంపేవారే నాకు కావాలి, రా మోసే అనలేదు. నో డైలాగ్స్ అక్కడ. ఎందుకు? దేవుడికి ఇష్టమైన విధానం అది కాదు. చాలామంది ఈ మధ్య బయలుదేరిపోయి కొన్ని మూకలు క్రైస్తవుని కొడుతున్నా కనుక మేము కొడతాం. ఎక్కడుందా ఈ బైబిల్లో? క్రైస్తవులు కొడితే మనం కొట్టాలా? మన ఇల్లు కొట్టాలా? క్రైస్తవులు మీరు తిరగబడుతున్నారు, మేము తిరగబడతాం అన్నారు. ఇదేంటి? ఇది అసలు కాదు. ఇది బైబిల్ ఏముందో తెలుసా? నిన్ను ఎవడైనా ఏమన్నట్టు నువ్వు సైలెంట్ కుంటు నేను చూసుకుంటాను అన్నాడు.
ఆయన్నే అన్నాం తెలుసా, నువ్వు సైలెంట్ గుండు ప్రభు, మేము చూసుకుంటాం అంటున్నాం. తప్పు కాదు ఇది, తప్పా కాదా? చాలా తప్పు. బైబిల్లో ఉన్న సారాంశం ఏంటో తెలుసా? ఇదిగో, నేను నిందిస్తున్న వారిని నువ్వు దీవించు అన్నాడు. ఎందుకు ప్రభువా? నువ్వు సైలెంట్గా ఉంటేనే నీ వెనక నేనున్నానని సమాజానికి అర్థమవుద్ది. నేను చూసుకుంటానన్నాడు, కానీ మనమేం చేస్తున్నాం? నీ వరకు ఎందుకు ప్రభువా అన్నట్టుగా వ్యవహరించి మేమే చూసుకుంటాం అంటున్నా. అది చాలా తప్పండి. మోసే వ్యవహారం దేవునికి నచ్చలేదు. మోసే వ్యవహార శైలి దేవునికి నచ్చలేదు. అందుకే దేవుడు సైలెంట్ అయిపోయాడు. ఈ టైంలో అదే దృక్కోణంలో మరలా అదే జడ్జిమెంట్లు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి మరొక తగ వచ్చింది వాళ్ళిద్దరి మధ్య, మరలా అదే స్టైల్. మీ ఇద్దరు కొట్టుకుంటున్నారు ఏంటి అన్నాడు. అక్కడ ఐగుప్తుడు కనుక చంపబడేశాడు. ఇప్పుడు ఇద్దరు ఇశ్రాయేలు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు వెళ్ళేం చేస్తావు? అన్యాయం అనుభవిస్తున్న వాడిని రక్షించి క్రోధంగా ఉన్నవాడిని చంపేస్తావా మోసే? వాళ్ళ పడదు, ఎందుకంటే ఇద్దరు సహోదరులు. అప్పుడు అన్నారు, నువ్వెవడవయ్యా మాకు తీర్పు తీర్చడానికి అన్నారు. ఎవరు? ఎవరినైతే కాపాడాలనుకున్నారో వారే అంటున్నారు. ఎవరు ఎవరి పక్షాన్నైతే దేవుడు మోసే నిలబెట్టాలనుకుంటున్నాడో, తనకి విజన్ దర్శనం వచ్చింది. ఎవరికి? మోసేకి. ఆత్మీయంగా ఆ మోసేకి వచ్చిన ఆ దర్శనం ఏంటంటే, నేను ఇశ్రాయేలుని కాపాడడానికే పుట్టానన్నది. ఆ దర్శనం గల్లంతైపోతుంది వీరి మాటలకి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ మధ్య కానీ ఎక్కడ కానీ ఎక్కడైనా ఎవరైనా దేవుని సేవ చేయడానికి ఒక సేవకు నిలబడితే, అవసరమైతే వెన్ను తట్టండి, వెనకుండి పనికిమాల డైలాగ్ లేకండి. ఎందుకంటే మరలా అతను నిలబడాలంటే చాలా కష్టం. అవసరమైతే సపోర్ట్ చేయండి, అవసరమైతే వెన్ను తట్టండి. అంతేగాని నువ్వు చేసావు లేరు పెద్ద సేవ, నువ్వా మాకు వాకింగ్ చెప్పేది అన్నట్టు అన్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. అంటే నేను వీరి కొరకు కష్టపడాలనుకుంటే, వీరే నాకు వ్యతిరేకమైతే ఇక నాకెందుకు ఇక్కడ స్థానం అనుకున్నాడు. ఫరో కోటను వదిలేశాడు, ఇశ్రాయేలుని వదిలేశాడు, అందరినీ వదిలి అరణ్యానికి పోయాడు. నడిచి 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 నడుచుకుంటా. ఒక విషయం గమనించుకోండి, తాను ఎందుకు పుట్టాడో తను చేసిన సొంత పనుల వలన పక్కకు తోసేశాడు. తను ఎందుకు పుట్టాడు అన్నది గుర్తించుకున్నంత లోపే సొంత నిర్ణయాలను బట్టి అవన్నీ పక్కకు పోయాయి. అప్పుడు వెళ్ళారు, అరణ్యంలోకి వెళ్ళేసరికి బాగా దాహం వేస్తుంది. దాహం వేసే సమయానికి కొందరు అమ్మాయిలు గొర్రెలు తోలుకుంటూ వచ్చారు. అప్పుడు అవే ఉద్యోగాలు, అవే కదా ఉద్యోగాలు. అప్పుడు ఆ వచ్చిన తర్వాత గొర్రెలకి పశువుల మందలకి నీళ్లు పెడుతున్నారు. ఆ నీళ్లు పెడుతున్నప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాడు అక్కడ ఉన్న వారిని అందరినీ. ఈ లోపల యూటీజింగ్ చేసే బ్యాచ్ ఆ రోజే ఉన్నారు. ఏ రోజు? క్రీస్తు పూర్వం. అంటే అనకూడదు కానీ ఈ పనికి మాలిన ఆ రోజు ఉన్నారన్నమాట. ఆ రోజుల్లో బావి దగ్గర యూటీజింగ్ జరుగుతుంది. ఎవరికి? సిప్పోరా మిగిలిన తన సహోదరులకి. ఇది చూశాడు తెలుగు సినిమా హీరోలా ఎవరు? మోసే గారు. చూసి ఏంద్ర అబ్బాయి అమ్మాయిలు నడిపిస్తున్నారు పట్టపగల నేనుండగా అన్నట్టు చూశాడు అన్నమాట. నువ్వేంట్రా మాకు చెప్పేది అని ఉంటారు. ఆ మూక బ్యాచ్ ఉన్నారు కదా, ఒక బ్యాచ్ అనేసరికి ఇద్దరి మధ్య ఫైట్ జరిగింది. ఒక్క అసలే ఐగుప్తి నుంచి వచ్చాడు, సకల విద్యలలో ప్రావీణ్యత కలిగినాడు. ఒక్కొక్కరిని ఎర్రగొట్టు పాడేశాడు, పరారు అయిపోయారు ఎవడికాడే. ఈ లోపల ఆ ఫైట్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఒకరు. ఎవరు? వైఫ్ ఆఫ్ మోసెస్. తర్వాత మోసే గారి భార్య సిప్పోరా. ఈవిడేమైపోయింది తెలిసే? ఫైట్కి ఫిదా అయిపోయింది. మీరెవరు? మోసెస్. ఎక్కడి నుండి వచ్చారు? ఐగుప్తి. మా ఇంటికి వస్తారా అని అడిగింది. ఏ లంచ్కి రండి సరదాగా అంది. అంతే, దిక్కు లేని నాకు నువ్వే దిక్కు కనబడుతున్నప్పుడు నేనెందుకు రాను అంటాడు. బయలుదేరిపోయాడు. అప్పటికి అడ్రస్ లేదు కదా, ఐగుప్తి నుంచి వచ్చేసాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత డాడీ, ఈయన ఎవరో తెలుసా? ఫైట్ చేసినాడు డాడీ మన కొరకు. ఎక్కడ? అరణ్యంలో బావిల దగ్గర. ఒక్కొక్కరిని ఎరగొట్టేసాడు. మర్చిపోలేకపోతుందని ఆ సీన్ అంది. సరే నీకు ఎక్కడ నీళ్ళు లేదు కదా, మా ఇంటి దగ్గర ఉంటావు అబ్బా అని అడిగాడు. ఉంటాను అన్నట్టు. అయితే ఊరకే ఉండను, ఎందుకంటే నేను పని పాట లేకుండా ఖాళీగా కూర్చునే రకం కాదు. ఆడపిల్లని ఇంట్లో ఉండమన్నది, నేను గొర్రెలను తోలికెళ్తా అన్నాడు. కూర్చోబెట్టాడు అందరినీ. ఈయన గొర్రెలు తోలికెళ్తున్నాడు, వెళ్తున్నాడు, వస్తున్నాడు, వెళ్తున్నాడు, వస్తున్నాడు. బాగా నమ్మకంగా కనబడుతున్నాడు. ఒకరోజు మామగారు అడిగేసి ఉండాలి,
మా అమ్మాయిని చేసుకోవు అని. ఇంకా అడగట్లేదేటో అనుకున్నట్టుగా చేసేసుకున్నాడు. టకేలు టకేలు అని ఇద్దరు పిల్లలు పుట్టేశారు. వాళ్ళ పేర్లు కూడా బైబిల్లో ఉన్నాయి. మోసే జీవితం సెటిల్ అయిపోయింది అంతే. మన కోణంలో మాట్లాడుకుంటే ఒక మంచి భార్య, ఒక మంచి ఉద్యోగం, మంచి ఇల్లు. అలా ఉద్యోగానికి వెళ్తాడు ఉదయం 10 గంటలకు బ్యాంక్ ఎంప్లాయీ లాగా, అలా వెళ్తాడు సాయంత్రం 5 అయ్యేసరికి బ్యాంక్ ఎంప్లాయీలా ఇంటికి వచ్చేస్తాడు. లేదా ఉదయం 10:00 to 9:30 వెళ్తారు ఒక టీచర్లా, మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి 5 ఇంటికి వచ్చేస్తాడు. ఎంతకన్నా లైఫ్ ఏముంది చెప్పండి. వచ్చాడు సాయంత్రం అయ్యేసరికి చిన్ని చిన్ని మాటలు, పాలబుగ్గల పసివాళ్ళతో 4 మాటలు మాట్లాడుకుంటున్నాడు, భార్యతో కాస్త ముచ్చటిస్తున్నాడు, గుప్పుడు మెతికలు తిట్టినాడు, పడుకుంటున్నాడు, వెళ్తున్నాడు వస్తున్నాడు. ఇదే లైఫ్ రొటీన్ అయిపోయింది. మోసే అనుకున్నాడు లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకున్నాడు అంతే. కానీ ఉన్నవాడు ఊరుకోడు కదా. నువ్వంతకు పుట్టలేదు మోసే. చాలామంది మాట్లాడుకుంటారు చూసారా, ఏమంటారు తెలుసా, లైఫ్ అంటే వాడిదిరా. రచ్చబండ దగ్గర కూర్చుంటారు కదా సాయంత్రం మొట్లు కూర్చున్న వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అంటే, ఎవరి జీవితం వాడికి నచ్చుతుంది, పక్కవాడిదే నచ్చుతుంది ఎప్పుడు నాకు అర్థం కాదు. పక్కవారి జీవితమే నచ్చుతుంటుంది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు తెలుసా, లైఫ్ అంటే వాడిదిరా. చూసేవాడిది వాడికి మంచి గవర్నమెంట్ ఉద్యోగం, మంచి భార్య, ఒక ఇల్లు, ఇద్దరు పిల్లలు, బతికితే అలా బతకాలి లేకపోతే మానేయాలి, మనం ఉన్నాం అని వాళ్ళని వాళ్ళనే తిట్టుకుంటుంటారు. మోసేని కూడా అలానే తిట్టుకుంటున్నారు. మోసే జీవితం చూస్తుంటే అలానే ఉంది. కానీ విచిత్రం ఏంటంటే మోసేకి నచ్చచ్చు, తన చుట్టూ ఉన్నవారికి తన జీవితం నచ్చొచ్చు, కానీ దేవునికి నచ్చదు. నువ్వెవరు అనుకుంటున్నావయ్యా, సంసారంలో మిగిలిపోయే ఒక సామాన్యుడు కాదు నువ్వు. సర్వోన్నతుడైన నా సేవ చేయడానికి పుట్టిన గొప్ప వీరుడువు నువ్వు. ఏమనుకుంటున్నావు నువ్వు, పిల్లలు అంటున్నావు, భార్య అంటున్నావు, ఉంచు వద్దంట్లా, కానీ లైఫ్కి డెఫినేషన్ ఇది కాదు. రామోజస్ అని పిలిచాడు. 40 సంవత్సరాలు అయిపోయింది అప్పటికే ఐగుప్తిలో. 40 సంవత్సరాలు వేస్ట్, మరలా 40 సంవత్సరాలు అరణ్యంలో వేస్ట్. ఇప్పుడు మిగిలింది ఎంత, 40, మొత్తం 120 కదా అయింది. 80 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. బాగా గమనించుకోండి. అప్పుడప్పుడు మనం ఎవరో ఒక దైవజనుడు ద్వారా ఏదో ఒక మాట విన్నప్పుడు అప్పుడప్పుడు మనకి ఓహ్ వస్తుంటుంది, ఛే ఎలానే సరే దేవుని కొరకు బ్రతకాలరా అనిపిస్తుంది. అనుకుంటాం లేదో తడువు, మరలా వెంటనే కలిసిపోతాం. ఒక విషయం చెప్పిన మోసే అనుకున్నాడు 40 సంవత్సరాల ముందు అరణ్యానికి రాకమునుపు, నేను దేవుని కొరకు బ్రతకాలి, ఇశ్రాయేలును బ్రతికింప చేయాలని అనుకున్న ఆలోచన నిలబెట్టుకునే సమయానికి ఆవిరైపోయింది. బ్రతుకుదాం లే అనుకునేసరికి టైం ఎంత అయిపోయింది, 40 సంవత్సరాలు. మనం కూడా అలానే టైం వేస్ట్ చేస్తాం. ఒక గొప్ప దైవజనుడి ద్వారా, ఎవరో ఒకరి ద్వారా మంచి సందేశం వినబడిన తర్వాత బ్రతుకుదాం అనుకుంటాం, బ్రతుకుదాంలే బ్రతుకుదాంలే అనుకునేసరికి మరలా అనుకునే సమయానికి నీ లైఫ్లో చాలా టైం వేస్ట్ అయిపోద్ది. మోసేకి 40 పోయినా ఇంకా 40 ఉన్నాయి. మనకు 40 పోతే ఇంకేముంటాయి. ఇప్పుడు 20లోనే 60 లాగా కనబడుతున్నారు చూస్తారు పిల్లలు. మీ చాలామంది పిల్లలు చూడండి, ఒక పెళ్లిచూపులకి వెళ్ళారు ఒక ఆయన, పెళ్లిచూపులకి వెళ్తే అబ్బాయిని జీవించండి అన్నారు. అబ్బాయి అక్కడ ఉన్నాడు, అబ్బాయిని జీవించండి అన్నారు. అడగండి ఆడే అబ్బాయి అన్నారు. నాన్నగారు అనుకున్నామండి 20లో 60, 30లో 70 అలా ఉంది ఎవరు అలా కనిపిస్తున్నారు. 60 సంవత్సరాలు ఉన్న మనకి 40 పోతే ఏంటండి పరిస్థితి? ఈ 40లో 60లో కూడా మనకి గ్యారంటీ ఉందా? లేదు. నాకు డ్రైవింగ్ బాగొచ్చు అనుకో, ఎదురొచ్చేవాడికి రాదు కదా. నీకు 2 సెకరాలే, అడిగి 10 పోతాడు అంతే పయనించాలా. బ్రతకాలనుకున్నప్పుడు బ్రతికేయాలి దేవుని కొరకు, బ్రతికిద్దాంలే అనుకునేసరికి టైం అంతా వేస్ట్ అయిపోద్దండి. ఈ లోపు మరణం కూడా మనల్ని పలకరించేయచ్చు. మోసేని పిలుస్తున్నాడు, రా మోసేస్, నువ్వు పుట్టింది అరణ్యంలో తిరగడానికి కాదయ్యా, గొర్రెల వెనక. నువ్వు పుట్టింది ఎందుకో తెలుసా, ఇదిగో నా ప్రజలను నడిపించడానికి. తప్పు చేసావు ఒప్పు చేసావు, నా చిత్తానుసారంగా నీకు అరణ్యపు అనుభవం వచ్చింది, ఇప్పుడు నాకు కావాలి నువ్వు. రామోసి అంటే ఏమంటున్నాడు, నేను రాలేను ప్రభు అంటున్నాడు. ఎందుకు, లైఫ్ బాగుంది కదా, ఎవడన్నా సుఖం ఉన్న ప్రాణం దుఃఖాన్ని పెట్టుకుంటాడా. నేను రాలేను ప్రభు అంటున్నాడు. రామోజస్ నువ్వే కావాలి నాకంటే. అప్పుడు అంటున్నాడు, నేను సరిగ్గా మాట్లాడలేను ప్రభు, మా అన్నయ్య అక్కడే ఉన్నాడు,
వాడు బాగా మాట్లాడతాడు. ఎవరు? అహరోను. నాకు బాగా మాట్లాడేవాడు కాదు మోసే కావాల్సినది, నమ్మకంగా ఉండేవాడు కావాలి. అది నువ్వే రా అన్నాడు. దేవుడు మరలా మోసేని పిలవడానికి ఎంతో బతిమలాడించుకున్నాడండి మోసే. ఎన్నో కుట్టు సాకులు చెప్పాడు. ఒక్కసారి లోకం నీకు అలవాటు అయితే, ఒక్కసారి ఈ లోకపు జీవితం మనకు అలవాటు అవుతే, మరలా దేవుళ్ళోకి వెళ్ళాలని దేవుడు ఎన్నోసార్లు మనం పిలుస్తున్నా మనకు వెళ్ళాలనిపించదు. అందుకే బ్రతకాలనుకున్నప్పుడు బ్రతికేయండి, బాప్తిసం తీసుకోవాలనుకున్నప్పుడు తీసేసుకోండి, దేవునికి మాట ఇవ్వాలనుకున్నప్పుడు మాట ఇచ్చేయండి, నిలబెడిపోండి అంతే. మరలా రోత జీవితాన్ని వెనక్కి తిరిగి చూడకండి. మంచిగా బ్రతకడం ఎంతో రాయల్ లుక్ తెలుసా, చెడ్డగా బ్రతకడం చాలా చెడు సహవాసాలతో జీవించడం నీచమైన బ్రతుకుండది. చాలామంది అనుకుంటారు స్టైల్ అనుకుంటారు చెడిపోవడం. అది స్టైల్ ఏంటి? అది స్టైల్ ఏంటి చెప్పండి? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ యువకులు మాట్లాడుతున్నారండి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ సాయంత్రం ఇంటికి ఎందుకు రా లేటుగా వస్తున్నావు అని అమ్మా నాన్న అడిగితే ఏమంటాడు తెలిసే వీడు? తల్లిదండ్రులు అడిగితే ఏ నాకు ఫ్రీడమ్ లేదా, నాకు ఫ్రీడమ్ లేదా, ఎందుకు నన్ను అలా అడుగుతున్నారు, ఇంత వయసు వచ్చింది ఇంకా నన్ను అడుగుతారు? అడుగుతారు, నేను కన్నారు కనుక. ఫ్రీడమ్ ఏడు, ఫ్రీడమ్ అన్న పదానికి అర్థం తెలుసా నీకు? స్వతంత్రం అనుకో, గోమ్మ కొడతా. ఫ్రీడమ్ అన్న పదానికి అర్థం ఏంటి? ఫ్రీడమ్ అంటే సిగరెట్లు కాల్చడమా? ఫ్రీడమ్ అంటే మందు తాగడమా? ఫ్రీడమ్ అంటే ఆడపిల్లల వెనక చెల్లెళ్ళ లాంటి వారిని ఏడిపించడమా? అదా ఫ్రీడమ్ అంటే. ఫ్రీడమ్ అంటే ఏంటో తెలుసా? చెడుని ఎదుటున్నా మంచి కొరకు స్వతంత్రంగా నిలబడిపోవడం. ఏది బానిసత్వం తెలుసా? సిగరెట్ లేకపోతే ఉండలేకపోతే అని అంటున్నావే, అది బానిసత్వం. ఏది బానిసత్వం తెలుసా? మందు తాగడం బానిసత్వం, చెడు వ్యసనాన్ని అలవాటు చేసుకోవడం బానిసత్వం. నువ్వు బానిసం అయిపోయి దానికి ఫ్రీడమ్ అన్న పదాన్ని ఎందుకు తగిలిస్తున్నావు? తప్పు కదా అది. తల్లిదండ్రులు చెబుతున్నప్పుడు మనకి వికారంగా ఉంటుంది, దెబ్బతిని పోయాకే జీవితం విలువ ఏంటో మనకు అర్థమవుతుంది. ఒక సాంగ్ చూద్దరు కానీ మీకు చూపిస్తా. ఒక తల్లి ఉంది ఆడకూతురు, చదువుకో అమ్మ అని పంపించారు కాలేజీకి, ప్రేమ పెళ్ళిళ్ళు అవి ఇవని తిరిగింది. సాంగ్ రెడీ చేసాడు. అది ఇదని తిరిగిన తర్వాత చివరికి ఏం చేసింది? మోసపోయింది, తట్టుకోలేకపోయింది, చచ్చిపోవాలనుకుంది. ఎక్కడి నుండి వచ్చిందో మళ్ళీ అక్కడికి వెళ్ళాలనుకుంది. ఇంతకీ విచిత్రం ఏంటో తెలుసా? ఒక దైవజనుల కుమార్తె. ఒకప్పుడు తన జీవితం ఎలాంటిదో తెలుసా? సంఘంలో పాటలు పాడేది, సంఘంలో నాన్నకి వాక్యం సహాయం చేసేది, సంఘంలో యవనస్తులందరికీ ఒక లీడర్గా ఉండేది, సంఘంలో గొప్ప కార్యం చేసేది. కానీ విచిత్రం ఏంటంటే తన పక్కనున్న స్నేహితురాలు పర్వాలేదులే 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 అని మెల్లమెల్లగా పాపాన్ని అలవాటు చేసింది. ఒకరోజు నాన్నే గుండెల మీద చెయ్యేసి తోసేసి బయటికి పోయింది. చివరికి నమ్ముకున్న ఒక రాక్ స్టార్ నమ్ముకుంది, వాడు రాంగ్ స్టార్. వాడు మోసం చేశాడు, వాడు మోసం చేసి చివరికి వదిలేశాడు తన్ని ప్రెగ్నెంట్ చేసి. అప్పుడు అర్థమైంది, చూస్తుంది వీడేంటి ఇలా ఉన్నాడు, మరొక అమ్మాయితో తిరుగుతున్నాడు, తట్టుకోలేకపోయింది. అలానే కదా చచ్చిపోయింది సావిత్రి. సావిత్రికి ఈ మధ్య మహానటి అని కథట్టి తీశారు. ఎప్పుడో తెలుసు ఆవిడ మహానటి అని. ఏమైంది? మహానటి మోసం చేసేవాడిని నమ్ముకుంది, దానికి ప్రేమ అని పేరు పెట్టుకుంది. అప్పటికే ఆడు మ్యారీడ్ వాడు. ప్రేమ అని పెట్టుకున్న తర్వాత ఆడలు సహవాసం అన్నవాడు ఆగుతాడా? వేరొక అమ్మాయితో తిరుగుతున్నాడు, తట్టుకోలేకపోయింది, మందుకు బానిసయ్యి సావిత్రమ్మ చచ్చిపోయింది. మనమేమనుకుంటాం, సంసార జీవితానికి ఎవరో అడ్రస్? ఆవిడే తాగి తాగి చనిపోయింది. పాపం తెర మీద సంసారం, తెర వెనక వికారం. అలా నమ్ముకున్న ఆ కూతురు చివరికి దైవజనుని కుమార్తె. ఆ స్టోరీని కలుపుతూ, తప్పిపోయిన కుమారుని యొక్క సారాంశాన్ని కలుపుతూ ఒక మంచి సాంగ్ రెడీ చేశారు. ఆ భావాన్ని మీరు అర్థం చేసుకుంటే, ఇప్పటికే మీ తల్లిదండ్రుల్ని మీ సంఘాన్ని దేవుణ్ణి మోసం చేసేవారుగా మీరుంటే రియలైజ్ అవ్వండి. జరిగిన కాలం ఇక చాలు, దేవుని వైపు తిరగండి. ఒకసారి సాంగ్ చూడండి. సమాజంలో రోజుకి ఒకటి రెండు కాదు, యువకులు చేస్తున్న తప్పటడుగులు ఎన్నో, రోజుకి ఎన్నో కేసులు నమోదవుతున్నాయి. ఒకటి రెండు కాదండి. అబ్బాయిలుగా గమనించండి, కూతుర్ని చాలా ప్రేమతో పెంచుకుంటారు తల్లిదండ్రులు.
ఎంత అందంగా పెంచుకుంటారో తెలుసా, సుకుమారంగా పెంచుకుంటారండి. అలాంటి కూతుర్ని వారి కాలలో చిదిమేసి ఆ కూతుర్ని మోసం చేసి హక్కు నీకు ఎవడిచ్చాడయ్యా? తప్పు కదా అది. అది మన ఇంట్లో కూతురైతే అలా చేస్తావా? మనకొక న్యాయం, బయట వరకు ఒక న్యాయమా చెప్పు. ఎన్నో కళలతో పెంచుకుంటారు. నీ మీద కూడా తల్లిదండ్రులు ఎన్నో కళలు పెట్టుకుంటారు. అవన్నీ ఆవరి చేసి పడేస్తారండి. నీకు నిజంగానే చక్కటి అమ్మాయి కావాలంటే ఒక రహస్యం చెప్పనా? నువ్వు దేవుణ్ణి అడుగు, నీకు కావలసిన అమ్మాయి ఎదుక్కుంటూ వస్తుంది. నమ్మకం ఉంటే ఎదురు చూడు. ఇసాక అమ్మాయిని ఎదుక్కుంటే అల్లా అమ్మాయే ఒంటెక్కి వచ్చేసింది. ఎవరావిడ? ఎదుక్కుంటూ వెళ్ళినోడే చిక్కుల్లో పడిపోయాడు. ఎవరైనా యాకోబు లవ్వు. నిన్ను నువ్వు సెలక్షన్ చేసుకోకు, దేవుడు సెలక్షన్ చేస్తే అదిరిపోతే, దేవుడు జత చేస్తే లైఫ్లో బోర్ అనేది రాదు. ఎందుకు లవ్ మ్యారేజ్లు దెబ్బతింటున్నాయి? సెలక్షన్ వారి గనక, సెలక్షన్ వారు చేసుకున్నారు గనక. లవ్ అనేది ఒక వ్యామోహం సుమా ఈ లోకం అనుకుంటున్నా. లవ్ దేవుడు సెలక్షన్ చేయాలి. మర్చిపోకండి, దేవుడి మీద ఆనుకోండి యవనస్తులారా. దేవుడిని లైఫ్ని డిజైన్ చేస్తే లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? కష్టాలలో కూడా ఆయన ఓదార్పును మనకిస్తుంటాడు. అంత చక్కగా లైఫ్ని డిజైన్ చేస్తాడు. ఎందుకంటే జీవితాన్ని ఇచ్చిన వాడికే తెలుసు జీవితాన్ని ఎలా నడిపించాలో. కానీ దేవుడికి మనం చేసేది ఏంటో తెలుసా? సెలక్షన్ మనం చేసుకుని ఆప్షన్ ఆయనకి ఇస్తాం. అందుకే సెట్ అవ్వదు. సెలక్షన్ అయిందే, ఆప్షన్ కూడా అయిందే. నీ పూర్తి జీవితం ఆయన మీద అనుకో, లైఫ్ చాలా బాగుంటుంది. నువ్వు పుట్టింది అమ్మాయిలు వెనక్కి తిరగడానికి కాదు. నువ్వు పుట్టింది ఒక అబ్బాయిని చూసుకొని నీ తల్లిదండ్రుల గుడ్ల మీద తన్నెళ్ళిపోతాను కదా. నేను ఎప్పుడన్నా ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకో, చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచారు తల్లిదండ్రులు ఆ కూతుర్ని. ఆ ప్రేమను కాదని వారు గుండెల మీద తన్నేసి నీతో వచ్చేస్తుందంటే నీ ప్రేమను కాదనదు అనడానికి గ్యారంటీ ఏముంది చెప్పు? అర్థమైందా? కొంగును పెట్టుకుని పెంచుతుందండి కూతుర్ని. ఒక రచయిత ఏమన్నాడు తెలుసా, ఆడకూతురికి వయసు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం శారీ కట్టుకుంటే తనకన్నా మురిసిపోయేది ఎవరో తెలుసా? తల్లి. అలాంటి తల్లి ప్రేమను కాదని నీతో వచ్చేస్తుందంటే ఆ ప్రేమనే కాదంది, నీ ప్రేమను ఎన్ని రోజులు వచ్చుతుంది? గుట్టుగా ఉండి విలువలు ఎరిగింది అయితే ఎక్కడున్నా జాగ్రత్తగా ఉంటుంది. విలువలు లేనిదే ఇలాంటి పదాలు దగ్గరుచుకుని బయట తిరుగుతుంది. నువ్వేదో అనుకో కదా, అంత మోసం అది. నీ జన్మ వివాహం కాదు. నువ్వు పుట్టింది ఎవరో మనుషులు వెనక తిరగడానికి కాదు. నువ్వు పుట్టింది మోసే నా సేవ చేయడానికి. మోసే జీవిత పరమార్థం అర్థమైంది, తెలుసుకున్నాడు. 40 సంవత్సరాల దేవుని సేవ చేసి ఉన్నతమైన సేవకుడిగా గుర్తుండిపోయాడు. ఇప్పటికీ ఆయన జీవితాన్ని మనం చదువుకుంటున్నాం. నేను పుట్టింది దేవుని సేవ చేయడానికి. ఇది ఒక మోసే అయితే మరొక ఆయన ఉన్నాడు. ఆయన పేరు, క్షమించండి, ఆమె పేరు ఎస్తేరు. ఆమె చాలా ఆకర్షణీయమైన వ్యక్తి అండి. ఆవిడ ఎంత విచిత్రం అంటే ఆమెను చూసిన ఎవరైనా కూల్ అయిపోతారు. అంత దయాదాక్షణ్యం కలిగిన తల్లి ఎస్తేరు. ఒకరోజు ఆమె ఎంపిక జరగడానికి ఎలాంటి విచిత్రం జరిగిందో తెలుసా? అప్పటికే అహస్వరుషు అని ఒక రాజు ఉన్నట్టు. వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రపంచానికి చక్రవర్తి. ఎక్కడి నుండి ఎక్కడి వరకు తెలుసా? ఐథియోపియా దగ్గర నుండి కూసుం, ఐథియోపియా దగ్గర నుండి అనగా ఇథియోపియా అక్కడి నుండి మన ఇండియా వరకు పాలించాడు. ఇండాస్ అన్నారు, ఇండాస్ సింధు నది వరకు. చూస్తారా బైబిల్లో? చూడండి ఒకసారి ఎస్తేరు గ్రంథం. బైబిల్లో ఏముండు? కథలుండవు, జీవితానికి అర్థాలు ఉంటాయి. మొదటి అధ్యాయం, ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి. అహస్వరసు దినములలో జరిగిన సరియల వివరములు హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు 127 సంస్థానములను
అహస్వరసు ఏలెను, హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు. అంటే ఇటు ఆసియా దగ్గర నుండి అటు ఆఫ్రికా ఖండాన్ని యూరప్ ఖండానికి మధ్య భూభాగం వరకు ఇంచుమించుగా చుట్టేసింది తన పాలన. అదే మాదీయ పారసికుల పాలన. ఇంగ్లీషులో దాన్ని అన్నాడు మెడో పెర్షియన్స్ కింగ్డమ్ అన్నాడు. దాన్ని మాదీయులు పారసికులు వాళ్ళందరికీ ఏక చక్రవర్తి అహస్వరస్. ఆయనకు ఒక భార్య ఉంది, ఆవిడ పేరు వస్తి. ఎస్తేరు ఎంపిక జరగడానికి, ఆమె జీవిత పరమార్థం జరగడానికి, ఇతని జీవితంలో ఒడిదుడుకులకి చాలా దగ్గర సంబంధం ఉంది. కొన్ని కొన్ని మనం వద్దంటున్నా మన జీవితంలో జరుగుతుంటాయి, అప్పుడు కంగారు పడకండి. మన జీవితంలో ఏదో గొప్ప కార్యం జరగబోతుందన్నమాట. నాకెందుకు ఇలా జరుగుతుంది, నేనెందుకు ఇలా అయిపోతున్నాను, నేనెందుకు ఇక్కడ పుట్టాను, నేను ఈ కుటుంబంలోనే పుట్టాను, నిందించుకోకండి. మన జీవితంలో ఇవి జరుగుతున్నాయంటే దేవుడేదో నీ ఎడల ఇచ్చేయించుచున్నాడు. ఆశ్వరసు ఏం చేస్తున్నాడంటే ఒకసారి చదవండి మీకు క్లియర్గా అర్థం కావడానికి. మూడవ వచనం ఉంటే తన ఏలుబడి రెండవ వచనం, ఆ కాలమందు రాజైన ఆశ్వరసు సూసాను కోటలో రాజ్య పరిపాలన చేయుచుండగా. సూసాను కోట, సూసాను కోట అంటే శీతాకాలపు రాజధాని అన్నమాట. అది మనకి జమ్మూ కాశ్మీర్ ఉండగా జమ్మూ కాశ్మీర్, శీతాకాలం ఒక రాజధాని, యాసవకాలం ఒక రాజధాని. అలాగే ఇది శీతాకాలపు రాజధాని సూసాను కోట. ఆ శీతాకాలపు రాజధాని దగ్గర నుండి చేస్తున్నాడు ఒక ప్రకంపన ఏంటంటే, మూడో వచనం, తన ఏలుబడి ఎందు మూడవ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకును ఎందు చేయించను, పార్శిక దేశం యొక్క మాధ్య దేశం యొక్క పరాక్రమశాలులను గనులను సమస్తానధిపతులను అతని సన్నిధినుండగా అతను తన మహిమ గల రాజు రాజ్యము యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహస్త అతిశయమును ఘనతలను అనేక దినములను అనగా 180 దినములు కనుపరచను. మనకి 26 జరుగుతాయి జనవరి, మరలా ఆగస్ట్ 15th అప్పుడు ఏం చేస్తారు ఎర్రకోటలో? మొత్తం మనం బలం ఎంత ఉందో చేపిస్తాం, దేశాలన్నీ చూడాలని. ఎన్ని రోజులు చేపిస్తారు? ఎన్ని రోజులు? ఉదయం స్టార్ట్ చేసి సాయంత్రం అయిపోద్ది. ఇలాగ ఒక రౌండ్ కొట్టిస్తారు, ఒక 800 meters లేదా ఒక 2 km మొత్తం రౌండ్ కొట్టిస్తారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంకా స్టేట్ డిపార్ట్మెంట్స్ ఏమున్నాయి, అన్ని గవర్నమెంట్స్ అన్నీ తిరుగుతాయి. అవన్నీ అలా తిరుగుతున్నప్పుడు అక్కడ కోట మీద ప్రధానమంత్రి, రాష్ట్రపతి వాళ్ళందరూ ఉంటారు. అవన్నీ ఎందుకు చూస్తారు తెలుసా? పిరంగులు, సైనిక బలగాలు, అవన్నీ ఏంటో తెలుసా? ఇదిగో మా దేశానికి ఇంత బలం ఉందని అన్ని దేశాలు చూడాలన్నమాట. ఎన్ని రోజులు? ఒక్కరోజే. కానీ ఇక్కడ ఎన్ని రోజులు ప్రదర్శన? 180 రోజులు చిలరి, సుమారుగా 180 రోజులు. అంటే అమ్మో అంత బలగం ఉందా? చాలా బలగం ఉంది. అందుకే అక్కడి నుండి ఈ దేశం, ఇథియోపియా నుండి, అంటే ఇథియోపియా దగ్గర నుండి ఇండియా వరకు అన్ని పాలన 120 సంస్థానాలు. 120 సంస్థానాలు అంటే చిన్నదా? ఆ 120 సంస్థానాలలో ఇదిగో సైనిక బలగాలను చూస్తేనే ఆశ్చర్యపోతున్నాం. అలా బయలుదేరుతున్నప్పుడు అందరికి 180 దినములు కనుపరిచాడు. 5 వచనం, ఆ దినములు గడిచిన తర్వాత రాజు సుసాను కోటలు అలుపులకేమి గనులకేమి సకల జనులందరికీ రాజు కోటలోని తోట ఆవరణములో 7 దినములు ఇంది చేయించను. మనకు ముఖ్యమంత్రి గారు వస్తే ఎన్ని రోజులు పెడతారు భోజనం? అది అందరికి పెట్టరు, అది హాఫ్ డే, ఒక లంచో లేదా డిన్నరో. కానీ ఇక్కడ ఎవరెవరికి పెడుతున్నారో? సెలబ్రిటీలకే కాదు, సామాన్యులకు కూడా. ఎన్ని రోజులు? 7 రోజులు భోజనాలే. ఇటు బ్రేక్ఫాస్ట్ దగ్గర నుండి 7 రోజులు భోజనాలు పెట్టేశారు. అంటే 120 ప్రపంచానికి తన ఉనికిని జీవిస్తున్నాడు ఎవరు? ఆశ్వరస. అది ఆయన ఫిగర్ మీకు అర్థం కావాలి. అలాంటి జీవితంలో ఒడుదుడు జరగబోతుంది. అలా జరుగుతే ఇంకా బాగుంది, ఎక్స్ప్లెయిన్ చాలా బాగుంటుంది, మీరు వింటారంటే చెప్తా. 7 వచనం, అచ్చట కూడిన వారికి
వివిధమైన బంగార పాత్రల్లో పానీయం ఇచ్చు. బాగా ఎగివైపోయింది ఎవరికి? మామూలుగా నీళ్ళు తాగట్లేదు అంటే ఎలాగా? బంగారు పానీయముల్లో నీళ్ళు అంటే బాగా రిచ్ అన్నమాట. ఎవరు? ఈ చక్రవర్తి. రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసము గాసులు దాసులు అధికముగా పోసిరి. రాజుకు తగినట్టుగా మరి అంతే కదా. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కొడుక్కి కార్డులు ఏమిచ్చాడు? కొంచెం బంగారం తగిలిన కోటింగ్లు కార్డులు ఇచ్చాడు తనకు తగినట్టుగా. అంటే గొప్ప గొప్ప వారు పెళ్లి చేస్తున్నప్పుడు మామూలు చిన్న చిన్న కార్డులు పంచారు. అంటే మాకు ఇంత ఇంత ఉంది అని చెప్పడానికి ఆ స్టైల్లో ఉపయోగిస్తారన్నమాట. ఈయన కూడా ఏం చేస్తాను తెలుసు, బంగారు పాత్రలోనూ రాజుకు తగినట్టుగా ద్రాక్షరసం ఏం ఆపట్లేదంట. అందుకే ప్రతి పెళ్ళిలో స్పెషల్గా ఉంటాయి ఆ పార్టీలు. అవి స్పెషల్ బ్యాచ్ ఉంటారు కదా, మనది ఎక్కడ కోట అని అడుగుతారన్నమాట. ఆ టైప్ బ్యాచ్ అందరికీ పోస్తున్నారు, అంతా తాగేస్తున్నారు మొత్తం. ఇక్కడ కూడా మానరు, తాగేశారు. ఇక జరుగుతుంది చూడండి, బాగా తాగినోడికి ఏమొస్తే ఆలోచనలు చూడండి. ఇప్పుడు ఏం జరుగుద్దో? ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా ఇవ్వండి. ఎవరికి ఇవ్వద్దు అన్నట్టు కాకుండా అందరికీ ఆజ్ఞానుసారంగా జరుగుతున్న బట్టి ఎవరును బలవంతం చేయలేదు. ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలను. తన కోట పని వారికి రాజు ఆజ్ఞ ఇచ్చిన ఎవరికి నచ్చిన ఫుడ్ పెట్టండి. వీడికి అరబ్ బిర్యానీ కావాలా పెట్టండి, వీడికి ఇండియన్ ఇడ్లీ కావాలా పెట్టండి. ఎవడు అడిగితే వాడికి, ఎందుకంటే ఆయన కల్చర్ చిన్నది, అన్ని దేశాలు చుట్టేసాడు. ఐటమ్ ఏదైనా సరే మీరు పెట్టండి అంత అడిగిందంత అన్నాడు. ఈ మధ్యకాలంలో ఒకటి వచ్చేసింది పెళ్ళిళ్ళు, బఫే అన్నారు చూసారా? బఫే అంటే స్టైల్ అనుకుంటున్నది. బఫే అంటే ఎడ చెప్పనా? బఫెలో తెలుసా? బఫెలో అనే ఓడ్ నుండి బఫే అనే పదం వచ్చింది. బఫేలో ఎలా తింటుంది? నిలబడి తినేస్తుంది. కూర్చుంటుందా స్టైల్గా చైర్ మీద కాలు వేసుకుని కూర్చుని తింటుంది, అది తినదు. అంటే మనల్ని ఎలా చేశారంటే బఫే అని చెప్పి నిలబడి తినేంరా అన్నారు అన్నమాట. అందుకే బఫేల్లో తినేస్తుంటామా. ఒకప్పుడు భోజనాలు ఎలా పెట్టారంటే చక్కగా కూర్చోబెట్టి అరిటాకేసి ఐటమ్స్ అన్నీ ఒకటి వడ్డించుకుంటూ వెళ్తే వద్దనే సరే మళ్ళీ గట్టేస్తామండి, తినండి తినండి అని అడిగారు. ఇప్పుడు ఎవడు అడగడం, మనమే కొంచెం పెట్టండి పెట్టండి అని వెళ్ళిపోవాలి. పెడతా పెట్టినట్టు లేత లేనట్టు. ఆ గౌరవం మారిపోయింది. నీ పెట్టింది ఏడో తెలుసా? బఫేలో తెలుగువాడు చెప్పండి. గేదె, దూడ, ఎద్దు చాలా పెట్టుకోవచ్చు. చివరికి మనల్ని అలా చేసేసారట. కానీ ఆ రోజు చాలా బాగా పెట్టారు భోజనాలు. 7 రోజులు చక్కగా పెట్టారు, చక్కగా భోజనం అయిపోయింది. అయిపోయిన తర్వాత బాగా తాగారు కదా, బాగా పీగల దాకా తిన్నారు కదా అప్పుడు అనుకున్నాడు. అన్నీ జీవించారు రాజా. మీరు కూడా ఒకసారి మీ వైఫ్ ఎలా ఉంటుందో మేము చూడాలనుకుంటున్నాం. వెంటనే తలుక్కుమని మెరిసింది అవును కదా, మా వైఫ్ని చేపిస్తామనుకుని ఏం జరుగుతుందో చూడండి. 7వ దినమందు సంతోషముగా ఉన్నప్పుడు, ఎప్పుడు ఎప్పుడు సంతోషంగా ఉన్నాడట? ద్రాక్షరసం తాగినప్పుడు ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ద్రాక్షరసం తాగినప్పుడు కూడి వచ్చిన జనములకును అధిపతులకును రాణి అయిన వస్తు యొక్క సౌందర్యమును కలపరచవలనని రాజ కిరీటము ధరించుకున్న ఆమెను తన సన్నిధికి పిలుచుకుని వచ్చినట్లు రాజైన ఆహస్వరోజు ఎదుట ఉపచారం చేయుచు అని చెబుతూ చెప్పండి వచ్చును. రాణి అయిన వస్తి నపూంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగిల కోపించిన అతని కోపము రగిలికొని. బాగా తాగేశారు, మంచి బ్రాండెడ్ కంపెనీ. తాగేసిన తర్వాత మా వైఫ్ కొంతమందికి పోయే కాలం రోగాలు ఉంటాయి తెలుసా? ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకండి. వాళ్ళ భార్యను పక్క వాళ్ళు పొగడాలనుకుంటారు. చాలామంది చూసారా, పెళ్ళికి పెళ్లి చూపులు జరిగాయి అనుకోండి, వద్దన్న 70 సార్లు చేస్తారు మన ఫోటో. చూడు చూడరా ఎలా ఉందరా మీ చెల్లి, ఒకసారి చూడు చాలా బాగుందిరా అని చెప్పాలి మనం. ఒరే నీకు దొరికిందిరా, ఇంకెవరు దొరకదురా అని. అప్పుడు చాలా హ్యాపీగా ఉంటాడు. ఆడికి ముందు ఆడికి నచ్చడం కాదు, అందరికీ నచ్చాలి. ఈడ అలాగే తయారాడు. ఎవరు? ఆహస్వరేష్. మా ఎవడు ఎలా ఉందో చెప్పండి. ఎవడన్నా అడిగితేడు అలాగా చేపించాలనుకుంటాడట. ఆవిడకి నచ్చలేదు, ఆడపిల్ల కదండి, ఏమి నచ్చుతుంది?
అందరి ఎదుటికి రమ్మన్నాడు. కిరీటం పెట్టుకొని ఆవిడ అంది, వస్తీ వస్తీవా అన్నాడు. రాను అంది. రావా? ఐ థింక్ ఎప్పుడు రాకు అన్నాడు. డైవర్స్ అయిపోయింది. రమ్మన్నాడు, రానంది. ఇక రాకు అన్నాడు అంతే. అదే విడాకులు ఆ రోజు. రాజు మాటే శాసనం. ఎందుకు ఎంత తిరుగుబాటు తెలుసా? ప్రజలందరికి పక్కనోడు కాపురంలో ఏమైనా గొడవలు వస్తే పొలాలు పెట్టేసే వాళ్ళు ఉంటారు కదా. అలాగే రాజు కుటుంబంలో కూడా అగ్నిప్పులు పోసేశారు. రాజా మీ భార్యే రానందంటే రేపొద్దున మా భార్యలు మా మాట ఏమింటారు? దానికి ఎగ్జాంపుల్ ఏమైపోతుందో తెలుసా? రాణిని చూడండి అంటారు రేపొద్దున గొడవ అవుతే. నేను ఏం చెప్పుకోవాలి ప్రభువా? అందుకో పని చేయండి, మీ ఆవిడికి తగిన శాస్తి జరగాలి. మరలా ఆమెను కోటలోనికి రానివద్దు. బహిరంగంగా మీరు ఒక జీవ చేయండి. ఎవరును పార్సికులు కానీ మాదీయులు కానీ ఈ రాజ్యముల్లో 120 సంస్థానాల మీద ఉన్న అధిపతులందరికీ ఒక జీవ చేయండి. ఎవరును ఎవరిని భర్తలని ఎదిరించకూడదు. జీవ వచ్చేసింది. అప్పుడు వారే సజెషన్ ఇచ్చారు, రాజా మీరు ఇలా ఒంటరి కొండడంత మంచిది కాదు, మరేం చేయమంటారు, మరో కావని చేసుకుందరు కానీ. అప్పుడు అంటూ ఒక మంచి పదం వాడారండి. ఆ పదం చాలా బాగుంటుంది. 19 వచనంలో చివరి మాట, చివరి మాట, మరియు రస్తీ కంటే యోగ్యురాలిని రాణిగా తాము చేయవలెను. ఆ పదం ఎంత బాగుందో చూసారా? వస్తీ కంటే యోగ్యురాలు గుణవతి. ఇప్పుడు చెప్పండి, గుణవతైన భార్య దొరుకుట అరుదు. క్రీస్తు పూర్వమే అరుదు అన్నాడు. ఇప్పుడు అరుదు ఈక్వల్ టు అరుదు 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 ఇక లేదుగా. అప్పుడే అరుదు, ఇప్పుడు మరీ అరుదు. అందుకే గుణవతిని చూడాలి ప్రభు మీకు, గుణవతిని. ఆ గుణవతి ఎవరో తెలుసా? చాలా రేర్ పర్సన్, ఎస్తేరు అదస్తా అని కూడా అన్నారు దాన్ని. ఆ ఎస్తేరు కొరకు మొత్తం రాజుకి అందరినీ పిలిపించారు, అందరినీ పిలిపించారు అన్ని ప్రాంతాల నుండి. అటు ఐథియోపియా నుండి ఇండియా నుంచి కూడా వెళ్ళి ఉండాలి, తెలియకపోవచ్చు. మంచి మంచి అమ్మాయిలను అందరినీ సెలక్షన్ చేశారు రాజు ముంగడి తీసుకురావడానికి. 1 ఇయర్ కోర్స్ పెట్టారు. 1 ఇయర్ టైం అవుతుంది ముగిస్తాను జాతికి. 1 ఇయర్ కోర్స్ పెట్టారు. ఆ 1 ఇయర్ కోర్స్ ఏంటో తెలుసా? దేహానికి వస్త్ర అలంకరణకి మొత్తం స్టైల్ ఆఫ్ వే మారిపోవాలి. అంటే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ పెట్టారనమాట. మొత్తం 6 నెలలు దేహానికి సంబంధించింది, 6 నెలలు బయట బ్యూటీకి సంబంధించినది. మొత్తం కోర్స్ అంతా డిజైన్ అవుతుంది. ఆ తర్వాత జరుగుతున్నప్పుడు అందరినీ పిలిచారు, అందరినీ సెలక్షన్ అయ్యారు. అందులో పాపం పూర గుడుసులో బ్రతుకుతుంది. తనకి ఏమున్నా ఏమి లేకపోయినా చివరికి తనకి తల్లిదండ్రులే లేరండి. ఎవరికి? ఎస్తేరుకి. తల్లిదండ్రులు లేకపోయినా ఒక పక్క చూస్తే అన్నయ్య అవుతాడు, మరో పక్క చూస్తే పెంచినోడు కనుక పినతండ్రి అవుతాడు. ఆయన పేరు మొర్దెకై. పెంచిన వాడయ్యాడు కనుక తండ్రి వరుస, తండ్రి పినతండ్రి. తండ్రి వరుస చూస్తే అన్నయ్య అవుతాడు. పినతండ్రి కుమార్తె మొర్దెకైకి. చక్కగా పెంచాడండి ఆడకూతని. ఎంత బాగా పెంచాడో తెలుసా? తనకు దేవుడు తప్ప ఇక మిగిలిన ఎవ్వరూ తెలీదు. అంత బాగా పెరిగింది తల్లి. అంత బాగా పెరిగినప్పుడు ఆ తల్లిని గురించి స్టేట్మెంట్స్ ఏమిస్తున్నాడో చూడండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం ముగించుకుందాం త్వర త్వరగా. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం నుండి. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకన్యాను పట్టుకుని పోయినప్పుడు ఇతడు యెకన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపెట్టబడిన వారిలో ఒకడు తన పినతండ్రి కుమార్తె అయిన అదస్సా. అదస్సా అంటే ఏంటో తెలుసా? అదస్సా అంటే ఎబ్రీ భాషలో పరిమళము వెదజల్లు చెట్టు అని. నిజంగానే తల్లి ఆమె జీవితానికి తగిన పేరు ఎవరు? ఈ పేరు ఎస్తేరుకి. మరొక పేరు ఉందట, ఎస్తేరు. ఎస్తేరు అంటే ఏంటో తెలుసా? పారసికుల భాషలో ఎస్తేరు అనగానే నక్షత్రము అని. నిజంగానే నక్షత్రం ఎవరు? ఎస్తేరు గారు. పరిమళం గల చెట్టు, నక్షత్రం, ఈ రెండు పదాలు చక్కగా సరిపోతాయి ఆమె జీవితానికి. ఒక పక్క దేవునికి సువాసనగా ఉంది, మరో పక్క
సమాజానికి వెలుగు రేఖగా ఉంది, నక్షత్రంగా ఉంది. ఇశ్రాయేలుకి ఆమె దిక్చూసి కాబోతుంది. ఎవరు? ఎస్తేర్. ఆ తల్లి చెరపట్టబడింది. అయితే విచిత్రం ఏంటంటే ఇప్పుడు రాణి అయ్యే లిస్టులోకి వచ్చింది. ఆ తర్వాత కోర్సు ఇచ్చారు, మొత్తం నపుంసకుల చేత పోషింపబడుతున్నారు, అందరికీ అన్నీ ఇచ్చారు. విచిత్రం ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్త్రీని రాజు ముందుకు పంపుతారు. నెక్స్ట్ ఈ అమ్మాయి ఎవరు? ఆఫ్రికా, బాగాలేదు పంపించండి. ఈ అమ్మాయి ఎవరు? ఇండియా, బాగాలేదు పంపించండి. ఈ అమ్మాయి ఎవరు? మాదిగల దగ్గర పంపించండి, పంపించండి. నెక్స్ట్ అలా పంపిస్తున్నాడు అందరినీ. ఈ అమ్మాయి ఎవరు? ఈమె పేరు ఎస్తేర్. ఫీస్ఫుల్ అయిపోయాడు. ఎవరు? ఆహస్వెరోషు. మారు మాట లేదు. ఆమె గురించి ఎలాంటి పదాలు రాయబడ్డా చూడండి, ఎంత బాగుంటుందో చూడండి. 13వ వచనం, అదే 2వ అధ్యాయం 13వ వచనం, చెప్పడానికి టైం లేదు. మరియు అంతఃపురంలో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయం అందు ఆమె ఏమేమి, ఎవరు రాజు ముందుకు ఎవరైతే వెళ్తున్నారో ఆమె ఏమేమి కోరుతుందో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు. ఒక వాడిక, ఒక పద్ధతి ఉందంట. ఎవరైతే రాజు ముందుకు వెళుతున్నారో ఈరోజు ఈవిడ, నీకేం కావాలమ్మా, నువ్వు ఇంకా అలంకరించుకోవడానికంటే నాకు అది కావాలి, ఇది కావాలి, ఇంకా ఏమేమి అడిగిందో అన్నీ ఇచ్చేయాలట, లేవని చెప్పకూడదట, ఎందుకంటే రాజును ఆకర్షించాలి. అలా అందరూ వెళ్తున్నారు, కానీ ఎస్తేరు మాత్రం నాకు ఏమొద్దండి అంది. ఎందుకు? ఎందుకో తెలుసా? ఏదో పూసుకుంటే ఉండే అందం కాదు ఆవిడకి. ఆవిడ సహజంగానే దేవుడిచ్చిన అందం ఉంది. ఆవిడకి ఇలాగే పెళ్ళి అయింది. చాలా తెల్లగా ఉందని పెళ్లి చేసుకున్నాడట. ఆ తర్వాత ఒకరోజు స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళాడు, స్నానం చేద్దాం రా అని. నేను రానండి అంది. నీళ్ళంటే భయం బుజ్జి అని అడిగాడు. నేను రానండి అంది. వస్తావు రాను, భార్యే కదా, బలవంతంగా తోసేసాడు. లోనికి వెళ్ళి బయటకు వచ్చేసరికి అర్థమైంది, ఎవరు నువ్వు అన్నాడు చూశాడు. నేనే మీ వైఫ్ని. ఎటు కలర్ అండి? ఇదే నా ఒరిజినల్ కలర్. చచ్చిపోయాడు ఆ రోజు. ఇంకా ఇలా తెల్లగొన్నావనే కదా నేనే చేసుకున్నాను. ఈరోజు అందాలన్నీ మేకప్లు, పై పై అందాలు. ఒరిజినల్ ఎప్పుడు ఒరిజినల్ తెలిసిపోద్ది. ఎస్తేరికి ఏదో పూస్తేనో రాస్తేనో ఏదో కట్టుకుంటేనో అందం కాదు, ఆమె సహజంగానే దేవుడిచ్చిన అందం కలిగినది. అందుకే ఆమె ఏమీ వద్దన్నట. ఆ మాట 15వ వచనంలో చివరి మాట, 15 నుండి చదవండి. మొరుదుకే తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహైలు కుమార్తె యగు ఎస్తేరు రాజునద్దుకు ఎల్లుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క సండుడైన ఏగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీ కోరలేదు. సహజంగా ఇవి అనేస్తారు, ఇంకా మిగిలిన ఎక్స్ట్రా ఏమి నాకు వద్దండి, ఇవి చాలండి అంతే. ఆడపిల్లకి ఇవి నాకు చాలు అంతే. సింపుల్గా వెళ్ళిపోయింది, కానీ విషయం చాలా సీరియస్ అయిపోయింది. చక్కగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. చక్కగా వెళుతున్నప్పుడు ఆ ప్రక్క ఈ ప్రకారము ఎస్తేరు రాజైన ఆహష్వేరోషు ఏలుబడింది 7వ సంవత్సరమందు టెబూతో 10వ నెలలో రాజు నగరులోకి అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యమును పొందెను. అతడు రాజ్య కిరీటములను ఆమె తల మీద ఉంచి ఆమెకు వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. చూసారా? కన్యలందరికన్నా ఆమె గొప్ప కనబడుతుంది, స్త్రీలందరికన్నా దయాదాక్షిణ్యం కలిగినదిగా కనబడుతుంది. తనను చూసేసరికి తన హృదయం అంతా కూలైపోయింది. ఎవరు ఈవిడ? ఎస్తేర్. నా జీవితానికి ఈమె తగినది. వెంటనే వెళ్ళారు, తన కిరీటాన్ని తీసి తన తల మీద పెట్టాడు, ఎస్తేరు తల మీద. వస్తీకి బదులుగా ఈమె రాణి అని ప్రకటన చేసేసారు. ఇప్పుడు ఎస్తేరు రాణి అవ్వడానికి ఆమె ఏమైనా వాడిందా? ఏమి వాడలే. పోనీ ఏమన్నా ఎక్సర్సైజ్లు ఏమైనా చేసిందా? లేదు. ఏ ప్రయోగాలు లేవు. దేవుడు సంకల్పం ఏంటో తెలుసా? ఎవరిని ఎక్కడ పెట్టాలో ఆయనకు బాగా తెలుసు. ఒక డొక్కు సామెత చెప్తారు, అది నమ్మకండి. మంచోడి కట్ట చెడ్డపారి వస్తుందట, చెడ్డోడి కట్ట ఎవరు చెప్పారు? మంచివారికి మంచి భార్యలు వస్తారు, చెడ్డవాడికి చెడ్డ భార్యలు వస్తారు. రివర్స్ చెప్పకండి. బైబిల్లో చూడండి, అబ్రహాము మంచివాడు, సారమ్మ మంచిదే, అవ్వ ఆదాముకు తగినదే, ఇసాకు మంచివాడు, రెబక్క
చక్కనిది. మంచివారికి మంచివారిని ఇస్తాడు పేతురు. సువార్త భారం కలిగిన వాడు పేతురు, అలా ఆవిడ కూడా సువార్త భారం కలిగినదే. మీరు ఎవరిని చూడండి, కరెక్ట్గా సరిపోతారు. లేనిపోయిన దిక్కుమల సామెతలు వేసుకోకండి. దేవుడు నీకు ఇవ్వాలి కానీ చక్కటి వధువును ఇస్తాడు, చక్కటి వరుడు నీకు ఇస్తాడు. తన దేవుని మీద ఆనుకునే స్త్రీ కనుక తీసుకెళ్ళి పూర గుడుసులు ఉన్న దాన్ని తీసుకెళ్లి కోటలో కూర్చోబెట్టాడు. అయితే విచిత్రం ఏంటో తెలుసా, తన అందం తన కొరకు కాదు, తన అందం దేవుని కొరకే. తన అందం తనను చూసి మురిసిపోవడానికి కాదు, తనకున్న అందం ఇస్రాయేలీయుల్ని కాపాడడానికి. సంసార జీవితంలో ఉండిపోయింది. విచిత్రం ఏంటంటే ఒకరోజు నాకెందుకు లే గొడవలన్నీ అనుకుంది ఎవరు, ఎస్తేరు. ఎస్తేరు అమ్మ ఎందుకు పుట్టిందో తెలుసా, అమ్మా ఎస్తేరు నువ్వు పుట్టింది నీ కొరకు కాదు తల్లి, నువ్వు పుట్టింది ఎందుకో తెలుసా, చెబుతున్నాడు మురదకై. ముగించుకుందాం. 4వ అధ్యాయం ఎస్తేరు, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. నీవి సమయం ముందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చిన గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించెదరు. నీవి సమయమును బట్టే రాజ్యమునకు వచ్చిటవేమో ఆలోచించుకునమని చెప్పాను. మొరదకేమంటున్నాడు, అమ్మా నువ్వు వెంటుకు పుట్టావు తెలుసా ఈ సమయాన్ని బట్టే, నువ్వు వెంటుకు పుట్టావు తెలుసా ఈ సమయాన్ని బట్టే, నీ జన్మ ఎందుకో తెలుసా ఈ సమయాన్ని బట్టే. ఎస్తేరు నువ్వు పుట్టింది సంసార జీవితంలో ఉండడానికి కాదు తల్లి, నువ్వు పుట్టింది సర్వోన్నతిని కలలు పండించడానికి. బాగా గుర్తుపెట్టుకోండి, నువ్వు బాగా చదివేది ఎవరి కొరకు చదువుకోవాలో తెలుసా, దేవుని కొరకే. నీకు మంచి ఉద్యోగం వచ్చిందంటే ఎందుకో తెలుసా, దేవుడిని మహిమపరచడానికి. ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నత పదవుల్లో ఉంటారు, ఎందుకు నిన్ను దేవుడు అక్కడ కూర్చోబెట్టాడు, ఆ పదవి పేదవారిని ఎక్కిరించడానికి కాదు, ఆ పదవి దేవుణ్ణి మహిమపరచడానికి. అందుకే నిన్ను అక్కడ కూర్చోబెట్టాడు. ఎస్తేరుని ఎందుకు అక్కడ కూర్చోబెట్టాడు, ఇదిగో దేవునికి మహిమార్థంగా జీవించడానికి. అందుకే ఎస్తేరు పుట్టింది. మోసే ఎందుకు పుట్టాడో ఎస్తేరు అందుకే పుట్టింది. మరొక ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ముగించుకుందాం త్వరగా. యోహాను సువార్త మనందరికీ కావలసిన వాడు, మన మోక్ష ప్రదాత. యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. అందుకు పిలాతు, నువ్వు రాజువా అని అడుగుగా యేసు, నీవన్నట్టు నేను రాజుని, సత్యమును గుర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని, ఇంది నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. యేసుక్రీస్తు అంటున్నాడు చూడండి, నీ జన్మ ఎందుకయ్యా అంటే ఆయన అన్నాడు, నేను సత్యమును గుర్చి సాక్ష్యం ఇవ్వడానికే పుట్టాను, నా జన్మ ఇందుకే అన్నాడు ఆయన. మోసే ఎందుకు పుట్టాడు, దేవుని కొరకే. ఎస్తేరు ఎందుకు పుట్టింది, దేవుని కొరకే. యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు, దేవుని కొరకే, నేను ఎందుకే భూమి మీదకి పుట్టాను అన్నాడు. ఆ రోజు ఆయన సాక్ష్యమట, సత్యమును గుర్చి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడట. ఈరోజు మన సాక్ష్యాలు సరదాగా ఆలోచించాడు, మన సాక్ష్యాలు మన సత్యం గుర్చి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టినట్లేవు మన సాక్ష్యాలు. మన సాక్ష్యాలు ఎలా ఉన్నాయి, మాకు గేదె పాలు ఇవ్వట్లేదండి, ప్రార్థన చేసాక పాలు ఇస్తుంది, ఇదా సాక్ష్యం. విచిత్రమైన సాక్ష్యాలు, మా గేదెకు మోసం చదువుతున్నాయి, ఇదా ఇది సాక్ష్యం. ఒక ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు, ఏమని తెలుసా, నాకు స్వస్థత కలిగిందండి, హైగారు టీవీలో ఉండి సువార్త టీవీలో ఉండి ఆయన అక్కడ ఇలా మౌతులో పెట్టుకుని పరిశుద్ధాత్మను పంపుతానన్నాడు. ఒక చెయ్యి టీవీ మీద పెట్టమన్నాడు, ఒక చెయ్యి ఎక్కడ నిప్పు ఉంటే అక్కడ పెట్టుకోమన్నాడు. అంతేనండి, నేను చెయ్యి అక్కడ పెట్టుకున్నాను, ఆయన అక్కడ నుండి పవర్ పంపించాడు పరిశుద్ధాత్మ శక్తిని. అలాగ సాటిలైట్కి వెళ్ళిపోయి అలాగ డిస్క్లోకి వచ్చి ఇలా మా టీవీలోకి వచ్చి నాకు స్వస్థత కలిగేసిందండి, గొప్ప సాక్ష్యం. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, టీవీ మీద పెట్టమన్నాడు కాబట్టి సరిపోయింది, ప్లగ్లో పెట్టమంటే పెడతావా, అసలు పనిచేస్తుంది, అసలు టీవీ మీద పెట్టమని ఒకడు ఫ్రిడ్జ్ మీద పెట్టమని ఏంటండి ఇవన్నీ, మౌత్ వైర్లు పట్టుకోమన్నాడు, తప్పుడు సాక్ష్యాలు అవన్నీ. మన సాక్ష్యం ఎలా ఉండాలో తెలుసా, దేవుణ్ణి జ్ఞాపకం చేయడానికి, సత్యానికి స్తంభం.
సత్యానికి సాక్ష్యం, సత్క్రియలకు సాక్షార్థం. మనం అందుకే పుట్టాం. యేసుస్వామి ఎందుకు వచ్చాడో, ఎస్తేర్ ఎందుకు వచ్చిందో, మోసే ఎందుకు వచ్చాడో, మనం కూడా ఈ భూమి మీదకే అందుకే పుట్టాం. ఈ బిడ్డ కూడా అందుకే పుట్టింది. ఈరోజు నువ్వు, నేను, మనం అందరం దేవునికి సాక్ష్యార్థంగా బ్రతకడానికే మనం పుట్టాం. మన జన్మ దేవుని కొరకు జీవించడానికి, మనకు నచ్చినట్టు బ్రతకడానికి కాదు, దేవునికి మహిమార్థంగా బ్రతకడానికి. అర్థమైతే అమోహం. మనిషి జన్మ ఎందుకన్నా ఈ సభలో ఈ సారాంశం నీకు అర్థమైతే అమోహం. నువ్వు నీ కొరకు పుట్టలా, దేవుని కొరకు పుట్టాం. ముందుగా సిద్ధపాటు చేసిన సత్క్రియలు క్రీస్తునందు మనం జరిగించడానికి ఈ భూమి మీదకి వచ్చాం. ఈ లోకపు కార్యాల్లో నిమగ్నం అయిపోవడానికి కాదు. ఈ తల్లి గొప్పగా బ్రతుకుతుందని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే అలాంటి గొప్ప సేవకులు ఆ కుటుంబానికి ఉన్నారు. మీరు కూడా అలా పెరగండి. ఇది ఒక దైవజనులకు సంబంధించిందే కాదు, ఇది మనందరికీ సంబంధించినది. మీ పిల్లలు అలానే బ్రతకాలి, మీరు దేవుని కొరకే బ్రతకాలి. మన జన్మ ఎందుకు చెప్పండి? దేవుని కొరకు. ఉన్నవన్నీ మన కొరకు ఈ ప్రకృతిలో, నువ్వు నేను దేవుని కొరకు. జాగ్రత్త. దేవుని చిత్తమైతే మరొకసారి నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఈ పుట్టినరోజు సభలో తండ్రి, కుమార్తె తను ఎందుకు పుట్టిందో, తను ఎరగని పసితనంలో ఉన్నా, తన దినాన్ని బట్టి తండ్రి అనేక మందికి ఒక కారణ సంబంధమైన సందేశముగా తండ్రి మీరు వినిపించినందుకు, ఆ కుమార్తెను మీరు ఈ విధముగా నిలబెట్టుకున్నందుకు మీకు వందనాలు తండ్రి. వినవారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన్ని తండ్రి కేవలం కాలయాపన చేసి విని వెళ్ళిపోయేవారుగా కాకుండా తండ్రి, ఈ విన్న సారాంశం వారి జీవితంలో గుర్తుంచుకొని తండ్రి తామెందుకు పుట్టామో తాను తెలుసుకొని, మిగిలిన ప్రాంతాల్లో, ఈ ప్రాంతాల్లో వారు ఎందుకు పుట్టారో గుర్తెరిగి, మిగిలిన వారందరినీ రక్షించడానికే వారు పుట్టారన్న సంగతి వారికి జ్ఞాపకం చేయండి తండ్రి. మేము క్రైస్తవులం అయ్యామంటే మిగిలిన వారిని క్రైస్తవులను చేయడానికి అన్న సంగతి జ్ఞాపకం చేయండి. మేము మీ కుటుంబంలోకి వచ్చామంటే మిగిలిన వారిని ఆ కుటుంబంలోనికి చేర్చడానికి అన్న బాధ్యతను మా భుజాల మీద ఉందని గుర్తింపజేయండి తండ్రి. ఇక్కడ ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాల్లో మీ దేవుని ఉంచండి. వారి జీవితానికి కావలసిన అవసరాలు ఏమైనా ఉంటే మీ చిత్తం పెట్టే వాటి అన్నింటిని అనుగ్రహించండి. ఏది ఏమైనా ఈ భూమి మీద మీ కొరకు మేము అసూలు బాయాలని గొప్ప ఆలోచన మీ పిల్లలందరికీ జ్ఞాపకం చేయండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ కుమార్తెని జ్ఞాపకం చేసుకుంటే తండ్రి, తన జీవితంలో మెండైన కాపుదలను మీరు అనుగ్రహించండి. రక్షణ భాగ్యాన తన జీవితంలో మీరు సిద్ధం చేశారని గుర్తెరిగి, తన పరిపక్వత కలిగిన వయసుకు వచ్చేసరికి కేవలం మీకు మహిమార్థంగానే బ్రతకడానికి కుమార్తెను మీకు అనుసరణలో ఉంచండి తండ్రి. తన కుటుంబాన్ని దీవించండి. తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులకు కావాల్సిన పరసంబంధమైన జ్ఞానం అనుగ్రహించండి. ఆ విధముగా కుమార్తెను పెంచడానికి మీ ఆత్మ సహాయాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి. ఈ సభను జరిగించిన సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి సేవను దీవించండి. వారి సంఘాన్ని కాపాడండి తండ్రి. వారి సేవను ఇంకనూ అభివృద్ధిపరచండి. ఈ పరిసర ప్రాంతాల్లో సేవను చేస్తున్న సేవకులందరినీ మీ కనుసన్నల్లో ఉంచి వారి సంఘాన్ని అభివృద్ధిపరచండి తండ్రి. మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ, మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సెలవు.